ఎవరైనా ఈ నందికేశ్వర చరిత్రని చదివినా చేతులొగ్గి నమస్కరిస్తూ విన్నా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నందికేశ్వరుడి యొక్క వైభవాన్ని మనసులో తరించుకుని మురిసిపోయినా వారికి ఇహమనందు సమస్త సుఖములనిచ్చి అంచమనందు ఇది విని పరవశించిపోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమదగణములలో ఒకరిగా చేర్చుకుంటున్నాడు అని అభయం ఇచ్చారు. శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజ మహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్థపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనపక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరిహేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ప్రదోష వేళలో శివాష్టోత్తరంతో ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభు పినాకీ శిశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహితః శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః సిపివిష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవశ్శర్వస్త్రిలోకేశశితికంఠ శివాప్రియః ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షకాలకాలకృపానిధిః భీమ పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామ ప్రియ సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచనః హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశోనకః
భుజంగ భూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః. మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుః అహిర్భూద్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికః శుద్ధ విగ్రహః శాశ్వత కండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయోహరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాద్ధర హరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతః స్తారక పరమేశ్వరః ఏవం శ్రీ శంభుదేవస్య నామ స్తోత్తరం శతం శ్రీ శివాస్తోత్తర శతనామ స్తోత్రం సమాప్తం. హరి ఓం. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఎదురుగుండా ముందు దర్శనమిచ్చేటటువంటి భగవన్మూర్తి నందికేశ్వరుడు. ఆ నందీశ్వర దర్శనం చేసి మనం అప్పుడు శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం మాట్లాడుతోంది. ఈ నందీశ్వరుని యొక్క ఆవిర్భావం ఏమి? సాధారణంగా దిండి ముండి అని ఇద్దరుంటారు శివాలయంలో అయితే. విష్ణువాలయంలో అయితే జయ విజయ అని ఇద్దరుంటారు. వీరు ద్వారపాలకులు. స్వామివారి యొక్క రాజద్వారానికి అటు ఇటు ఉండి కాపు కాస్తూ ఉంటారు. అంతవరకు బాగుంది. విష్ణుమాలయంలో అయితే గరుడాళ్వార్ ఉంటారు, వారిని సేవిస్తారు, వారికి నమస్కరిస్తారు. కానీ గరుడాళ్వార్ అలా శ్రీ మహావిష్ణువుకి ఎదురుగుండానే ఉండాలని కానీ, లేకపోతే గరుడాళ్వార్ ఎదురుగుండా లేనటువంటి విష్ణుమాలయం ఉండకూడదని కానీ విష్ణువాగమంలో ఉన్నట్లుగా మనకు అనిపించదు. ఎందుచేతనంటే మనం అనేక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు చూస్తూ ఉంటాం, ధ్వజస్తంభంలోనే కింద గరుడు ఉంటూ ఉంటాడు. అంత మాత్రం చేత ఒక్కొక్కసారి ఆళ్వారులలో పక్కనున్న దేవాలయాలు ఉన్నాయి. కానీ శివాలయం అనేటప్పటికీ శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అలా ఒక వృషభ రూపమై, ఈశ్వరుడు నన్ను క్షమించుగాక, ఒక పశువు శివుడి ముందు కూర్చునేటటువంటి అధికారమును ఎలా పొందినది? ఇది కేవలం అలా పడుకోవడం కాదండి. ఒక ఆ ఎద్దు మీరు శివాలయం తాలూకా మెట్టు దాటి లోపలికి వెళ్ళగానే ముందు కనపడేది ధ్వజస్తంభం, దాని తర్వాత కనపడేది నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు అసలు ఎలా ఎందుకుంటాడు అన్న విషయం మీకు అర్థమైతే జీవితంలో మీరు 100 మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్టు అన్ని కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. కాదు, అది విన్నంత మాత్రం చేత కొన్ని గొప్ప ఫలితములు కలుగుతాయి. ఇప్పుడు మీరు అవధరించండి, ఒకనొక సమయంలో శిలాదుడు అనబడేటటువంటి ఒక మహర్షి, ఆయనకి ఒక చిత్రమైన కోరిక కలిగింది. మనకి కోరికలు కలుగుతుంటాయి. చిత్రము అన్న మాట ఎందుకు వస్తుంది అంటే, చూడండి, ఎప్పుడు అసలు ఒక ఉపవాసం ఉండడం కానీ, ఒక భగవదారాధన చెయ్యడం కానీ, లేకపోతే ఈ భగవత్ సంబంధమైన విషయంలో పాల్గొనడం కానీ తెలియనటువంటి వ్యక్తికి, చాలా భగవత్ సంబంధంలో మగ్నమై ఉండే వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటండి ఆయన అలా ఉంటాడు, మరి అంత భక్తి ఏమిటండి అంటాడు. తన దగ్గర లేనిది వేరొకరి దగ్గర ఉంటే చిత్రంగా అనిపిస్తుంది. కానీ భగవంతుని యందు పూనిక కలిగినటువంటి వారు సాత్వికమైన భక్తి చేత ఈశ్వరుణ్ణి కిందకి దింపి తీసుకొచ్చి ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మీద వర్షింపచేశారు. అలాంటి వాళ్లలో ప్రాతస్మరణీయుడు శిలాదుడు ఒకడు. ఆయన తన గురించి తాను కోరుకున్నది లేదు, తన గురించి తాను ఆలోచించింది లేదు. ఆయన ఇంద్రుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలని అడిగాడు.
అడిగితే ఆయన అన్నాడు, సాధారణంగా ఎవరైనా ఏమడగాలినా కొడుకు కావాలని అడుగుతాడు. ఆయన అన్నాడు, అయోని సంభవుడైన కుమారుడు, చిరంజీవి అయిన కుమారుడు, పరమభక్తుడైన కుమారుడు నాకు కావాలన్నాడు. మీరు అసలు ఆ చిత్రం చూడండి, నాకు కొడుకు కావాలంటాడు ఎవడైనా. ఆయన అన్నాడు, అయోని సంభవుడయి ఉండాలన్నాడు. అంటే తన కొడుక అంటే తన కొడుకు కాడు, అయోని సంభవుడు కదా, కాబట్టి తన భార్య ఎందు జన్మించే అవకాశం ఉండదు. అది ఎంత త్యాగం అండి నిజంగా. అసలు ఆ భార్య ఒప్పుకోవద్దు, ఇంత తపస్సు చేసి తమకి కుమారుడు కావాలని అడగలేదు, ఒక అయోని సంభవుడు కావాలి. అలాంటి వాళ్ళండి లోకానికి యుగ యుగముల వరకు వెలుతురు ప్రసరింపచేశారు. వాళ్ళు ప్రాతస్మరణీయులు, వాళ్ళు నమస్కారము చేయబడడానికి యోగ్యులు. అందుకే వాళ్ళని తలుచుకుంటే పాపాలు పోతాయి. అటువంటి అయోని సంభవుడు పరమభక్తుడై ఉండాలి, ఆయన చిరంజీవి అయి ఉండాలి. కొంతకాలం ఉండి కొంతకాలానికి వెళ్ళిపోవడం కుదరదు. అటువంటి కుమారుడు నాకు కలుగుగాక అని అడిగాడు. అడిగితే దేవేంద్రుడు నాలాగే ఓసారి తలకాయ గోకులన్నాడు, ఇలాంటి కోరిక నా గురించి తపస్సు చేసి ఎవరు అడగలేదు, ఇది నాకున్న సమర్థత చేత నేను ఇయ్యగలిగినది కాదు. ఎందుచేతనంటే ఇంద్రత్వం అనేది కూడా ఒక పదవి, ఈ పదవి కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది. నా పదవే తాత్కాలికం, నేను తాత్కాలికం. ఇంద్ర పదవి వెళ్ళిపోయిందంటే ఇంద్రుడు వెళ్ళిపోతాడు, కొత్త ఇంద్రుడు వచ్చేస్తాడు ఆ పదవిలోకి. నాకే లేదు చిరంజీవిత్వం, నాకే లేదు శాశ్వతత్వం, నేను ఇంకోళ్ళకేమి ఇవ్వగలను. తాను వెలిగే దీపం అయితే కదా ఇంకో దీపాన్ని వెలిగించగలదు. తనకి విషయం తెలిస్తే కదా ఇంకొకళ్ళకి చెప్పడం, తనకి శక్తి ఉంటే కదా ఇంకొకళ్ళని రక్షించడం. ఇది నా గురించి తపస్సు చేసి ఎందుకు అడిగావు, నేను ఇవ్వగలని ఎలా అనుకున్నావు, నేను ఇవ్వలేను కానీ ఇది నా సమర్థత కాదు కానీ ఇంత తపించావు కనుక ఇది ఇవ్వగలిగిన వాడిని చూపిస్తాను. ఇలా ఇవ్వగలిగిన వాడు ఎవరో తెలుసా, ఇది చాలా లోక విరుద్ధమైన విషయాన్ని నువ్వు అడుగుతున్నావు. ఇది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే ఇవ్వగలడు, కాబట్టి నువ్వు ఆ శంకరుడి గురించి తపించు అన్నాడు. చిత్రం ఏంటంటే పోన్లేండి, ఇంకా అంత దూరం అయితే మళ్ళీ శివుడి గురించి తపస్సు చేసి ఇవన్నీ జరిగే పనిలో జరగని పనిలో పోయి మీరేమి ఇవ్వగలరని అడగాలి కదండి. మనమైతే అలా అడుగుతాం, ఆయన అలా అనలేదు అలాగే అనేది. ఈ పూనికండి, ఈ ధృతి, ఈ పట్టుదల, ఈ శక్తి లోకంలో అద్భుతాలు సృష్టించింది. నాకు తరచూ అనిపిస్తుంటుంది మన పౌరాణిక వాంగ్మయం ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, పురాణంలో నుంచి ఏదైనా ఒక కథ వినడము అంటే ఏ పని పాడు లేనివాడు జీవితంలో ఇంకా కేవలము మృత్యువు కొరకు ఎదురు చూడడం తప్ప వేరొక వ్యాపకం లేనివాడు, వాడి కొరకు మాత్రమే నిర్దేశింపబడినది అనేటటువంటి ఒక తప్పు అపోహ ఇవాళ కలి ప్రభావం చేత మన ఎందు కలిగింది. నిజానికి మీరు ఇది ఎవరు వినాలి, నేనైతే అనుకుంటాను ఈ విషయాన్ని నాకు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పాలనిపిస్తుందో తెలుసా అండి, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ అందరినీ కూర్చోపెట్టి పట్టుదల అన్నది ఎన్ని అద్భుతాలని ఆవిష్కరించింది ఈ దేశంలో. కొన్ని కోట్ల మంది వానరులు కింద ఉండిపోతే ఇయా శపథమన్వేష్టం చరణ చరితే పథి, నేను వెడతానని సంకల్పించారు హనుమ ఏషా, అందుకే అంత మాట వేసేశారంతే మహర్షి. అసలు సంకల్పించాడు రా, వీళ్ళందరూ కింద కూర్చున్నారు వెళ్ళలేమని, వెడతానన్నాడు. అదే గొప్ప. ఎవడు అసలు లోకమునంతా ఏ పోకల్లో పోతోందో ఆ పోకల్లో పోకుండా నేను ఒక కొత్త విషయాన్ని సాధిద్దామని బయలుదేరిన మొనగాడున్నాడే, వాడి వల్ల లోకానికి అద్భుతాలు జరుగుతాయి. తను నిద్రపోవాలన్న విషయం, తన అన్నం తినాలని విషయం, తను కాఫీ తాగాలన్న విషయం మర్చిపోయారు అబ్దుల్ కలాం గారు. ప్రొఫెసర్ పిలిచి నువ్వు 7 రోజులలో ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ఆయన మర్చిపోయారు. మర్చిపోతే అటెండెంట్ ఆయనకి జ్ఞాపకం చేశాడు, మీరు కాఫీ తాగలేదు, మీరు అన్నం తినలేదు అని. ఈ పట్టుదల ఇవాళ భారతదేశ రక్షణ సామర్థ్యమునందు కొత్త కొత్త ఉపగ్రహ సృష్టికర్త అయి వీరు వారు అని లేకుండా అందరి చేత గౌరవింపబడగలిగినటువంటి ఒక మహోన్నత సంస్కారిని తీర్చిదిద్దింది రాష్ట్రపతిగా. అందుకే చూడండి ఈ సంకల్ప బలం పిల్లల్లో చేర్చాలనో ఏమిటో ఆయన తాపత్రయం. ఎక్కడికొచ్చినా ఆయన పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడతారు. నాకు తెలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి తర్వాత అంతలా పిల్లలకి చేరుకై మాట్లాడడానికి ఇష్టపడేటటువంటి గురుస్వరూపం అబ్దుల్ కలాం గారు. మహనీయుడు మహనీయుడే, వారిని స్మరించడమే సంతోషం.
కాబట్టి చూడండి శిలాదుని యొక్క పూనిక చూడండి ఇది కొత్త కోణం తొలగాలి ఇది కదండి ఇంతమంది దేవతలు ఇంతమంది దానవులు క్షీరసాగర మథనం చేశారు హాలాహలం వస్తే పారిపోయారు మరి శిలాదుడు ఒక్కడు హనుమ ఒక్కరు వీళ్ళు చరిత్ర సృష్టించారు ఎందుకు సృష్టించారు అంటే వాళ్ళ సంకల్ప బలాలటువంటివి నేను ఇవ్వలేన శివుణ్ణి అడిగన్నాడు ఇంద్రుల్ని సృష్టించగలిగిన వాడు నాకు లొంగుతాడా నాకు కనపడతాడా అని బెంగ పెట్టుకోలేదుట తపస్సు చేశాడు ఎక్కడ కూర్చుని చేశాడో తెలుసా అండి తపస్సు వజ్రముల వంటి పళ్ళు కలిగినటువంటి పురుగులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూర్చుని తపస్సు మొదలెట్టాడు అంటే మనస్సు అంతర్ముఖం అవదు ఎందుకు అవదు వాటికి ఒక లక్షణం ఉంటుంది నిశ్శబ్దంగా కూర్చుంటే చుట్టూ చేరి తమ వజ్రముల వంటి దంతములతో కొరుక్కు తినేస్తాయి శరీరాన్ని కాబట్టి కూర్చోగానే దోమలు ఎక్కువగా ఉంటేనే సంధ్యావందనం కుదరదు అలాంటిది అలాంటి పురుగుల మధ్యలో కూర్చుని ఇంకా జ్ఞానం ఏమిటండి తపస్సు ఏమిటి కానీ ఆయన సంకల్ప బలం చూడండి తనకి తాను పరీక్ష పెట్టుకున్నాడు అక్కడ కూర్చుని తపస్సు మొదలెట్టాట మొదలెడితే కొద్ది కాలం అయ్యేటప్పటికి శిలాదుడు అనబడేటటువంటి రూపం అక్కడ లేదు అస్థిపంజరం ఒకటే ఉందంతే అంటే మిగిలినటువంటివన్నిటినీ తినేసాయి పురుగులు ఎముకలు తప్ప అన్నీ తినేస్తే మహానుభావుడు పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడ కింద గోరు పెట్టి గీరేవారట గీరితే చిన్న ముద్దలా వచ్చేది ఆ ముద్ద రాస్తే కుష్ఠరోగం పోయేది మొన్న నాకెవరు మన వేలువీరు స్వామి చెప్తున్నారు అదే మందు దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు కుష్ఠరోగం వస్తే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళడం తొడ కింద గీరి మందు తెచ్చుకోవడం అలా గీరగా 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 ఆయన తొడంతా చెక్కుకుపోయింది కొన్నాళ్ళకి ఇప్పుడు అభిషేకం కూడా ఆయనకి ఉదయాస్తమాన సేవ అయింది ఎందుకంటే తొడంతా గీసుకుపోయింది మహానుభావుడండి అలా గీరితే శిలా విగ్రహం అయితే అందులోంచి అంతంత ముద్దలు ఎలా వచ్చాయి ఇన్ని వేల మందికి కుష్ఠవ్యాధి ఏమైందో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడలోంచి వచ్చిన ముద్దలతోటి కనుక ఆయన శరీరం అంతా తినేస్తే అస్థిపంజరం ఒకటే ఉంది ఇప్పుడు మీరు అనకూడదు కాబట్టి అనరు కానీ చర్మమే తినేస్తే కన్నుల వంటి మెత్తటి వాటిని వదిలిపెడతాయండి కాబట్టి అవి కూడా తినేసి తినేస్తే ఏమున్నాయి ఏమి లేవు ఎముకలు ఒక్కటే ఉన్నాయి అస్థిపంజరం ఒకటే ఉంది అస్థిపంజరం ఉంటే ఎలా బతికాడండి అని మీరు నన్ను అడగచ్చు నేను అస్తమానం చెప్తుంటాను ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క లక్షణం ఉంది అస్థిగత ప్రాణులు ఎముకలుంటే బతుకుతారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆయన అంతర్ముఖుడై చైతన్యవంతుడై ఉన్నాడు ఇటువంటి తపస్సు బహుశ నేను చదివినటువంటి పురాణ వాంగ్మయంలో చాలా అరుదు నేను ఇది చదివినప్పుడు మొట్టమొదటిసారి కాసేపు కుర్చీలో వెనక్కి పడిపోయాను పడిపోయినట్టే పడిపోయాను కాదు అలా ఉండిపోయాను అసలు ఆ పద్యం చదువుకున్నప్పుడు నేను చాలా పద్యాలు తగ్గించేస్తున్నాను అంటే ప్రధానమైన అంశం అందించడం ప్రధానం అవతల పూర్తి చేసేయవలసిన రోజు దగ్గరికి తరువుకి వచ్చేస్తోందని అంటే శివ మహాపురాణం అంటే మహాసముద్రం ఏదో కొంత అందించామన్న తృప్తి కనుక చిత్రం ఏమిటో తెలుసా అండి శంకరుడు ప్రమదగణములతో పార్వతీ సహితుడై సుబ్రహ్మణ్య గణపతులతో కలిసి అక్కడ సాకారముగా ప్రత్యక్షమయ్యారు అంటే ఏకకాలమునందు కొన్ని కోట్ల సూర్యుడు అక్కడ ప్రకాశించారు ఈయనకి బహిర్ముఖుడు కాలేదు సాధారణంగా భగవంతుడు ప్రత్యక్షమైతే తపస్సు చేసేవాళ్ళు బహిర్ముఖులు అవుతారు ఈయన అవలేదు అవకపోతే నీళ్లు జల్లితే బహిర్ముఖుడవడానికి స్పర్శేంద్రియమైన చర్మం లేదు అయితే ఏ జటాజూటం నుంచి నీళ్లు జల్లచ్చు ఇప్పుడు బయటికి తేవడానికి శంకరుడు ఏం చేశాడో తెలిసాండే అసలు సృష్టిలో ఇలాంటిది జరగలేదు తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటన వేలుతో ఆయన యొక్క మూడవ కన్ను అనగా జ్ఞాననేత్రం ఉండేటటువంటి ఆజ్ఞాచక్రము దగ్గర పెట్టి ఆపెట్టలాగా అప్పుడైన బహిర్ముఖుడయ్యాడు అసలు నిజంగా ఇలాంటి స్థితి పొందిన మహాపురుషుడు ఉంటాడండి శంకరుడు యొక్క కాలి బొటన వేలు జ్ఞాననేత్రమునందు కొంతసేపు తగిలి ఉంటే తప్ప అసలు బహిర్ముఖుడు అవలా ఈయన తపస్సు చూసి పొంగిపోయాడు పొంగిపోయి ఏమయ్యా దేని గురించి తపస్సు చేశావు అని అడిగాడు ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పాడు నేను ఇంద్రుడి గురించి తపస్సు చేశాను ఆరాధయ మహాదేవం తత్పుత్ర వినికామ్య సర్వేశ్వరో మహాశక్త సతే పుత్రం ప్రదాస్యతి
నువ్వు ఆ శివుడి గురించి తపస్సు చేస్తే ఆయన నువ్వు కోరుకున్న లక్షణములున్న కొడుకునిస్తాడని చెప్పాడు ఇంద్రుడు. అటువంటి కొడుకు కోసం తపస్సు చేశాను. ఇప్పుడైతే నీకు ఎటువంటి కొడుకు కావాలని అడిగాడు ఆయన. ఇప్పుడు శంకరుణ్ణి చూడగానే ఆయన ఆనందంలో ఒక్క మాట కలిసిపోయింది. ఏంటది, నీలాంటి కొడుకు అయోనిజుడు పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలన్నాడు. ఈ మాట అనేటప్పటికీ శంకరుడు నవ్వాడు. నవ్వి, నాలాంటి కొడుకు వేరొకడు లేడు, నేనే నీకు కొడుకుగా రావాలి, లొంగిపోయాను నీ భక్తికి, కనుక నేనే వస్తాను నీ కొడుకుగా. అంటే ఇప్పుడు ఏ స్థితికి తీసుకొచ్చాడండి పరమాత్మని తన తపస్సుతో? శంకరుణ్ణి, జన్మలేని వాణ్ణి. నన్ను ఎవరు అడిగారు ఇవాళ, మా డాక్టర్ గారిలో ఉన్న ఆఫీసులో అడిగారు, శివుడికి బాల్యక్రీడలు ఉండవా అండి అని. పార్వతీ కళ్యాణం ఇంద్రగాని డాక్టర్ గారు, అందులో మీకు తెలుస్తుంది శివుడికి అసలు జననం ఉందో లేదో, తల్లిదండ్రులు ఉన్నారో లేరో, ఎంత చిత్రమైన ఘట్టాలు నడిచాయో ఆ పార్వతీ కళ్యాణంలో. పార్వతీ కళ్యాణం లాంటి ఆఖ్యానం బహుశా ఎక్కడ లేదండి సృష్టిలో. ఎదరవి ఇంద్రుగా వచ్చేస్తుందో వారం రోజుల్లో. కనుక ఇప్పుడు అటువంటి కొడుకంటే నేనే నీకు కుమారుడిగా వస్తాను, కనుక చాలా సంతోషం, నువ్వు తపస్సుని విరమించు. ఇంకొక వరం ఏమి ఆయన అడగలేదండి, ఇదొక్కటి అడిగి లేచి వెళ్ళిపోయాడంతే. తన గురించి ఏమి లేదు. మరి ఇది ఎందుకు అడిగినట్టు? చాలు, ఇలాంటి వాడొకడు ఇంకొక కొత్త స్వరూపం వస్తోంది, ఇది లోకాలను ఉద్ధరిస్తుంది. నేను పుట్టినందుకో, నాకొక శరీరం ఉన్నందుకో, ఈ శరీరాన్ని ఈశ్వరార్పణముగా ఉపయోగించి నేను ఒక బృహత్ కార్యాన్ని లోకం కోసం చేశాను. వీరిని మహాత్ములు అని పిలిచింది లోకం. వీరు మహాత్ములంటే, అందుకే అటువంటి మహాత్ముల కోవలోకి ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామిని చెప్తాను. ఎందుకని, మహానుభావుడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు సనాతన ధర్మాన్ని వైదిక నిష్టని పెంచి ప్రోతి చేయడానికి ఎంత తపించారో. పిల్లల దగ్గరికి వెళితే శ్రీరామ ఎలా రాయాలో వాళ్ళని కూర్చోపెట్టి నేర్పేవారు. శ్రీరామ రాసేటప్పుడు ఒక్క పుస్తకం పట్టుకుని రాయకండి. నేను అందుకే శివరాత్రి నాడు శివకోటి రాయడం కూడా మనం అంతర్భాగం చేద్దామనడానికి కారణం ఏమిటో తెలుసా అండి? నా సొంత తెలివితేటలేం కావు, పరమాచార్య స్వామి వారు చేసిన ప్రయోగం అది. రామచంద్రమూర్తి ఫోటో ఎదురుగుండా పెట్టుకుని శ్రీరామ అని రాసి ఒకసారి ఇలా చూడండి, శ్రీరామ అని రాసి ఇలా చూడండి, శ్రీరామ అని రాసి ఇలా చూడండి. నామన్ రాసి ఆయన్ని చూస్తూ, నామన్ రాసి ఆయన్ని చూస్తుంటే మీకు తెలియకుండా మీ యందు రాముని యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది. ఇందులో కొంతమంది రామచంద్రమూర్తులైతే ఈ దేశంలో ఆర్షధర్మం నిలబడుతుంది. శంకరులు మమ్మల్ని అందుకే వినియోగించారనేవారు. అంతక తప్ప నా గొప్ప ఇది నా ఆలోచన అనేవారు కాదైనా. తన కోసమని ఆయన చేసింది, ఇది నేను చేస్తున్నానని చేసినది పరమాచార్యుల వారిది ఏదీ లేదు. అంటే మహాపురుషుడండి చంద్రశేఖర పరమాచార్య అంటే ప్రాతస్మరణీయుడు. ఆయన పేరు తలుచుకుంటే పాపాలు పోతాయి. అన్ని లోకముల చేత నమస్కరించేటటువంటి పాద పద్మములు కలిగినటువంటి ఓ శంకరా, నీ వంటి కుమారుడను నాకియ్యి. ఎటువంటి వాడు? సురిచిర అవినాశు, నాశనము లేనటువంటి వాణ్ణి నాకు కటాక్షించు. నీకు జోకగువాని, నీతో సమానమైన వాణ్ణి నాకు కొడుకుగా అయ్యి. అలాగేను అన్నాడు స్వామి. కొంతకాలం అయిపోయింది, ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒకనొకొక నాడు పరమశివ సంబంధమైనటువంటి ఒక యజ్ఞ కార్యాన్ని నిర్వహించడం కోసమని భూమిని దున్ని యజ్ఞశాల నిర్మాణం చేసి అగ్నిహోత్రాన్ని వ్రేల్చడం కోసమని కొన్ని గుండములను ఏర్పాటు చేసి ఆ యజ్ఞాన్ని నిర్వహణ చేస్తున్నాడు. నిర్వహణ చేస్తుండగా ఆ యజ్ఞవాటి ఎందున్నటువంటి అగ్నిగుండంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించారు. ఈయన వచ్చినటువంటి వాడు ఎటువంటి వాడు, ఇలా పైకి వస్తూ ఉంటే ముందు తల మీద ఏం కనపడిందిట? తరుణేందు కిరీటముతో చంద్రరేఖతో కూడినటువంటి కిరీటం ఉన్నవాడు. ఇది ఒక్క పార్వతీ పరమేశ్వరులే ధరిస్తారు. అటువంటి చంద్రరేఖతో కూడుకున్నటువంటి కిరీటమును ధరించినటువంటి వాడు ఏ విధమైనటువంటి మలినము లేకుండా ప్రకాశించిపోతున్నటువంటి తెల్లనైన శరీరము మీద అలదినటువంటి భస్మతో కూడినటువంటి శరీరమున్నవాడు, వరభుజ చతుష్టయముతో నాలుగు భుజములు కలిగినటువంటి వాడు, పరమశివుని యొక్క అంశ చేత అట్లాంటి పిల్లాడే బాలశివుడా అన్నట్టుగా ఆవిర్భవించాడు.
చిన్ని శివుడేమో అన్నట్టుగా ఆయన్ని చూసి చూడగానే పొంగిపోయాట. ఎవరు? శిలాదుడు. దేనికి పొంగిపోయాడు? నేను లోకములు కన్న తండ్రిని చూశాను, ఎవరూ చూడలేని మూర్తిని చూశాను, పార్వతీ సహితుణ్ణి. ఆయనే నేను నీకు కొడుకుగా వస్తానన్నాడు, నీకు జోబబు పుత్రుని అన్నందుకు ఆయనే చిన్ని శివుడిగా వచ్చాడు. ఆ శివుడే ఇప్పుడు చిన్ని శివుడు, చిన్న శిశువుగా వచ్చి చిన్న శివుడిగా కనపడ్డాడు. కనపడితే ఆ చూడగానే శంకరుడి యొక్క అనుగ్రహాన్ని దర్శించాట శిలాదుడు. దర్శించి ఆ పిల్లవాణ్ణి చూడగానే ఎక్కడ లేని ఆనందము పైకి పొంగి పొరలింది కాబట్టి నంది అని పిలిచాట. నాలో ఆనందమును ఉద్భవింపజేశావు కాబట్టి నిన్ను నంది అని పిలుస్తున్నాను అని నంది అని పిలిచి కొడుకుని వెళ్ళి కౌగలించుకున్నట్ట. కౌగలించుకొని సంతోషపడి నంది అనేటటువంటి నామకరణం చేసి పుట్టగానే నన్ను సంతోషింపచేశావని ప్రజలందరూ ఆయన్ని చూసి పొంగిపోతుండగా ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. ఏమండి, మీరేమో నాలుగు భుజములు కలిగినటువంటి వాడై మూడవ కన్నున్న వాడై పరమశివాంశతో పుట్టాడని అంటున్నారు. శివాలయంలో ఉండేటటువంటి నందీశ్వరుడేమో అదే రూపంతో ఉండొచ్చు కదా, మరి అలా ఉండకుండా ఒక వృషభాకృతిలో పడుకుని ఉంటాడు కదా, ఆయన ఒక ఎద్దుగా ఉంటాడు కదా, అలా ఎందుకు ఉండవలసినటువంటి అవసరం ఏర్పడినది అంటే శాస్త్రం అంది శివునకు ధర్మమునకు అభేదము, ధర్మమే శివుడు. ఎందుకని శివుడిలోంచి వేదములు వచ్చాయి. వేదములు దేని గురించి చెప్తాయి? ధర్మము గురించి చెప్తాయి. కాబట్టి ఇప్పుడు ఆయన నీలాంటి కొడుకు కావాలన్నప్పుడు వెంటనే పిలిచి ఆది వృషభాన్ని పిలిచాట. ఆది వృషభమునకు ధర్మము అని పేరు. అంటే వృషభ జాతి అందున్న మొట్టమొదటి వృషభమేదో అది ఆది వృషభం. అందుకే ధర్మము లోపించిపోయిందనుకోండి కలియుగంలో, ఇంకా అంతమైపోవలసి వచ్చింది, ఇంకా ధర్మము లేదు అని ఎవరు కనిపెట్టాలి? ఎవరు ధర్మాకృతియో వారు కనిపెట్టాలి. అందుకే ఎవరు లేస్తారు కలియుగానికి ముందు అంటే శ్రీశైలంలో ఉండేటటువంటి శనగల బసవన్న లేస్తారు. లేచి ఒక పెద్ద రంకె వేస్తాడు. ఆయన రంకె వేసిన తర్వాత ఇంకా కలియుగాంతం ప్రారంభమవుతుందని. కాబట్టి ఇప్పుడు ఆ వృషభాకృతియే ధర్మాకృతి. కాబట్టి ఇప్పుడు ఈ ఆది వృషభం ఏది ఉన్నదో ధర్మస్వరూపమై దాన్ని పిలిచి నీవు నందీశ్వరుడిగా అంటే మీకేమర్థమైంది? ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి నువ్వు ధర్మస్వరూపానివి, నంది స్వరూపంగా నా స్వరూపంగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించు అని శాసనం చేశాడు. అందుకని ఆయన ముందు బాలశివుడిగా దర్శనమిచ్చాడు, అభేద దర్శనమిచ్చాడు. శివుడికి తనకి భేదం లేదు, బాలశివుడై ఉన్నాడు. అందుకని ఇలా దర్శనమిచ్చాడు. కొంతకాలం అయింది, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కొంతమంది దేవతలు వచ్చి వాళ్ళతో అన్నారు, అయ్యో శిలాదుడా, నువ్వు ఒకటికి ఒకటి విన్నావు, నువ్వు అడిగినదొకటి నీకు ఇయ్యబడినదొకటి, నువ్వు ఎటువంటి స్వరూపాన్ని కోరావో అటువంటి స్వరూపాన్ని నీకు ఇచ్చారు, కానీ పిల్లవాడిది అల్పాయుర్దాయం. ఆయన జ్ఞానము చేత చిరంజీవి అవుతాడు, కానీ ఈ శరీరము చేత చిరంజీవిత్వం లేదు, అలా ఉండడు. ఈ పిల్లవాడు ఆయుర్దాయం అయిపోయిందన్నారు. శిలాదుడు బాధపడి వెంటనే శోకిస్తుంటే ఈ పిల్లవాడు చూసి నందీశ్వరుడు, ఎందుకంత బాధపడతారు నాన్నగారు, నేను శంకరుడి గురించి తపస్సు చేస్తానని మార్కండేయుడు ఎలా తపస్సు చేశాడో అలాగే ఈయన కూడా తపస్సు ప్రారంభించాడు. ఈయన చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినటువంటి శంకరుడు మళ్ళీ ఈయనకి ప్రత్యక్షమయ్యాడు. అయ్యయ్యో పిల్లవాడా, నువ్వు ఎంత భక్తితో తపస్సు చేశావురా, నేనే పరీక్ష పెడదామని నీ ఇంటికి వాళ్ళని పంపాను, తప్ప నీవు చిరంజీవివే, మీ నాన్న అడిగినప్పుడే చిరంజీవి అయిన కుమారుడు కావాలన్నాడు. నేను తథాస్తు అన్నాను. నేను తథాస్తు అన్న తర్వాత నీకు మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ నా మీద నీకెంత పూనిక ఉన్నదో చూడడం కోసమని ఈ పరీక్ష చేశాను, నీ పూజకి నీ తపస్సుకి నేను పరవశించాను. ఇట్లు చెప్పి పొంగిపోయాను రాని తన మెడలో ఉన్నటువంటి
బంగారు పద్మములతో కూడినటువంటి హారాన్ని ఒక దాన్ని తీసి ఎదురుగుండా ఉన్న పిల్లవాడి మెడలో వేశట. ఒక్కొక్కసారి చమత్కారంగా ఉంటుందండి. ఒకడే భగవంతుడిని చెప్తున్నా, గృహస్థులందరినీ ఉద్ధరించి రామాయణం చెప్పుకున్నా, 5 పైసలు ఆశించకుండా మహానుభావుడు ఎన్ని వేల మందినో ఉద్ధరించినా ఆయన శంకరమఠంలో కూర్చుని చెప్తుంటే ఆయన పుట్టినటువంటి సంప్రదాయం ప్రకారం ఆయన ఉద్ధగుండ్రాలు పెట్టుకున్నారు. నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఆయన ఎప్పుడైనా ఎవరన్నా నిందించారా, దూషించారా? 10 మందితో మంచిగానే మాట్లాడారు ఆయన. ఆయన శివానందలహరి చెప్పుకున్నారు. నాకు తెలిసి శ్రీభాష్యోపలాచార్య స్వామి వారు అలా భేదంతో ఎప్పుడూ మాట్లాడలేదు. నేను నా దొరగారు వెళ్ళి పక్కన కూర్చుంటే ఎన్ని మాటలు దక్షిణామూర్తి స్తోత్రం గురించి, శివానందలహరి గురించి మాట్లాడారు. వారికి ఉత్తరాలు రాశారు కొంతమంది. నువ్వు వైష్ణవుడవు, నువ్వు శంకరమఠానికి వచ్చి ఉపన్యాసాలు ఎందుకు చెప్తున్నావు, ఇది శంకరాచార్యుల వారి మఠం, నువ్వు చెప్పొద్దని. ఆయన మనస్సు కుంది, ఆయన ఉపన్యాసాలు చెప్పడం మానేశారు. కానీ ఈ ఉత్తరాల గురించి చెప్పలేదు. ఎందుకు లేనిపోని ఇబ్బందులు అని ఆయన కనీసం ఇది ప్రస్తావన చేయలేదు. చెప్పకుండా మానేస్తే తెలుసుకునే వాళ్ళు ఎవరో ఉంటారు కదండి, అంతేవాసులు, దగ్గర వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ ద్వారా తెలిసి, అయ్యో చూసావా, ఇంతటి మహానుభావుడి మీద కూడా బురద తల్లే వాళ్ళ లోకంలో ఉంటారు అని తెలుసుకుని, ఇది ఆనాడు పెద్ద దిక్కు కనుక పరమాచార్య స్వామి వారికి చెప్పారు. పరమాచార్య స్వామి వారు వెంటనే కంచి నుంచి పీఠకానుకలతో సహా ఒక మనిషిని పంపారు. మీరు వైదిక ధర్మ ప్రచారం చేస్తున్నారు, మీరు వైష్ణవుడైనంత మాత్రం చేత శంకరమఠంలోకి రాకూడదని ఎవరన్నారు? శంకరులు విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చారు. మీరు వచ్చి శంకరమఠంలో కూర్చొని ప్రసంగాలు చేయవలసినదిగా కంచి పీఠాధిపతిగా నేను ఆహ్వానిస్తున్నాను అని వారిని ఆహ్వానించి పీఠకానుకలు పంపారు. అపలాచార్య స్వామి వారు మళ్ళీ వచ్చి కూర్చొని ప్రసంగాలు చేశారు. అవి పెద్ద మనస్సులంటే. అందుకని వారు ప్రాతస్మరణీయులయ్యారు. అందుకని తెల్లవారి లేస్తే నడిచే దేవుడిని నమస్కరిస్తాం, నడిచే దేవుడిని స్మరిస్తాం. అంతటి మహాపురుషుడు పరమాచార్య స్వామి అంటే. కనుక చూడండి, నేను ఈ విషయాన్ని మీతో ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, ఇది నీకు కేవలం పరీక్ష. ఈ పరీక్ష ఎందు నువ్వు నెగ్గావు కాబట్టి ఒక సన్మానములో పరమాచార్య స్వామి వారు పంపించినటువంటి కామాక్షి మూర్తికి ఎంత పరవశించిపోతామో అలా శంకరుడు తన మెడలో ఉన్న మాల తీసి ఆ పిల్లవాడి మెడలో వేశాట. ఈ మాల ఆయన మెడలో వెయ్యగానే ఏమి జరిగింది అంటే, ఆయనకి కూడా 3వ కన్ను వచ్చింది. ఆయనకి కూడా సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశాన వలని శివుడికి ఎలా 5 ముఖాలు ఉంటాయో 5 ముఖాలు వచ్చాయి. ఆయనకు కూడా 10 భుజములు వచ్చాయి. వచ్చి శివుడితో సమానంగా అలరారుతూ ఎదురుకుండా నిలబడ్డాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనురాగం అంటే ఎలా ఉంటుందో చూడండి. పొంగిపోతూ పార్వతీదేవి వంక చూశాట ఇలా తిరిగి. అమ్మవారు పుత్ర ప్రేమతో పరవశించిపోతూ ఆ నందీశ్వరుణ్ణి అక్కున చేర్చుకుందిట కొడుగ్గా. కడుపున పుట్టినవాడు అవ్వాలా అండి? విశాల హృదయం ఉన్నటువంటి వాడు అంత ప్రేమగా ప్రవర్తిస్తాడు. అక్కున చేర్చుకుని కౌగలించుకుంటే, మీరు ఇలాంటివి వింటే మన ప్రవర్తన ఎందే ఒక మార్పు వస్తుందండి. ఒక చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు, నేను ఒక నందీశ్వరుడితో శంకరుడు మాట్లాడినట్టు నేను మాట్లాడలేనా? నేను అంత ప్రేమగా కౌగలించుకుని మాట్లాడలేనా? ఎందుకు లేనిపోని డాంబికంతో కూడిన ప్రవర్తన. వాడు చిన్నవాడు కాబట్టి నాకేదో చేయాలి, నా కుర్చీ వెయ్యాలి కాదు. వాడిని చూడగానే నేనే వెళ్ళి గభాలను కౌగలించుకుని, ఆయుష్మాన్ భవ, నాన్న బాగున్నావా, బాగా చదువుకుంటున్నావా అని మీరు అడుగుతారు. మీ సంస్కారాన్ని మార్చేస్తే శంకరుడిని అడుగు. శంకరుడు అంటే శంకరుడే మహానుభావుడు, జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. కాబట్టి ఇప్పుడు సంతోషం ఆగలేదు ఆయనకి. తన జటాజూటంలో ఉన్న నీళ్లు తీసి ఆ పిల్లాడి మీద ఇలా చల్లాడు. ఇలా చల్లితే అవి నందీశ్వరుడి నుంచి జాలువారి 5 నదులుగా ప్రవహించాయట. అవే 5 నదులు వెడుతున్న మధ్యలో ఈశ్వరుడు యొక్క శివలింగం ఉంది, నందీశ్వరుడు ప్రతిష్ఠ చేసింది. 5 నదులలో స్నానం చేసి శివలింగాన్ని ఎవరు అర్చిస్తారో వారికి మోక్షం ఇయ్యబడుతుంది అని శాస్త్రం. కాబట్టి ఈ 5 నదులు ప్రవహించాయి. ప్రవహించిన తరువాత పార్వతీదేవి, పార్వతీదేవే కదండి, ఏమండి వారికి నీళ్లు చల్లారు బాగుంది, వారికి మీ మెళ్ళో మాల వేశారు బాగుంది, మీ వంటి వాణ్ణి చేశారు బాగుంది. కానీ ఇంకా చేసిన తర్వాత మీరేమో లోకమంత అంతటి చేత పూజనీయులా, మరి వాడికి ఏం అధికారం ఉంది, వాణ్ణి ఏదో మంచి పనిలో పెట్టండి అంది. అంటే ఏం చేద్దామంటావు అయితే, మన ప్రమద గణాలన్నింటికీ నాయకుడిగా కూర్చోబెట్టి అభిషేకం చేసేయండి అంది. ఆయన్ని కూర్చోబెట్టి
ప్రమదగణములన్నింటికీ నాయకుడిగా అభిషిక్తం చేశారట. చేసిన తర్వాత అమ్మవారు అందిట ఓ మంచి భార్యని కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తే ఇద్దరూ కలిసి చక్క ధర్మపథంలో నడుస్తారు, ఏం మీకు నేను లేను పక్కన, అలా వాడికి ఉండద్దు పిల్లాడికి, అందులో మంచి భార్యని తెండి. ఇది ఏ హృదయం మీరు ఆలోచించండి, తల్లిదండ్రుల హృదయం. పిల్లవాడు బాగా చదువుకోవాలన్నప్పుడు చదువుకొనిస్తాం, చదువుకుని వాడు ఉద్యోగంలోకి వచ్చేసాక వాడికి తగిన భార్యని వెతకాలోయ్, వాడికి తగిన భార్యని వెతకాలోయ్ అని బెంగబెట్టుకుంటాడు. ఆడపిల్లకి సంబంధం వెతకడం కన్నా యోగ్యుడైన కొడుకుకి సంబంధాలు తిరస్కరించడం చాలా కష్టం అవుతుంది కదండి. తిరస్కరించి కావలసిన సంబంధం వెతుక్కోవడం చాలా కష్టమండి. ఎందుకని తండ్రి రాజీ పడలేడు, తండ్రి కొడుక్కి తగిన కన్యనే ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకే తండ్రి ఎంచి వివాహం చెయ్యాలి తప్ప తాను ఎంచుకుని వ్యాలంటైన్స్ డే చేయించుకోవడం ఈ జాతి సంప్రదాయం కాదు కదా. అది తల్లిదండ్రులను అవమానించుటయే. వాళ్ళకి తెలియదా ఎవరి నుంచి పెళ్లి చేయాలో ఏమో, నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కానుక పంపిస్తే పెద్ద దోషం లేదు కనుక తప్ప అంతకన్నా పరిధిని అతిక్రమించడాన్ని నేను సమర్థించలేను. కనుక ఏమైంది అంటే ఇప్పుడు తగిన యోగ్యురాలైన కాంతని కూడా చూద్దామంది అమ్మవారు. పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరుడికి భార్యను వెతికారండి. ఎంత చిత్రం అండి లోకంలో, వెతికి ఆయనకి తగినటువంటి భార్య మరుత్తుల యొక్క కుమార్తె సుయశ. ఆవిడ పేరు యశ అంటే కీర్తి, సుయశ మంచి కీర్తి. దేని వల్ల వస్తుంది కీర్తి? నడువడి వలన. నడువడి తెలిసిన పిల్ల కాబట్టి ఇప్పుడు భర్తను ఎలా అనుగమిస్తుంది? నీడలా అనుగమిస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన సంబంధాలు అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మంచి కన్యని తెచ్చి సుయశ అనబడేటటువంటి మరుత్తుల కుమార్తెనిచ్చి నందికేశ్వరుడికి వివాహం చేశారు. పీటల మీద ఎవరు కూర్చోవాలి నందీశ్వరుడి తరపున? పార్వతీ పరమేశ్వరుడు కూర్చున్నారు. ఏమి భాగ్యం పొద్దాడండి నందీశ్వరుడు. ఇప్పుడు మీరు నిజంగా ఓ శివాలయంలోకి శివుణ్ణి చూడడానికి వెళ్ళగలరా? నందీశ్వరుణ్ణి చూడగానే కాసేపు నిలబడి చెక్కున చెయ్యి చేర్చి అలా హై ఏమి భాగ్యం పొందినవాడివయ్యా అని మీరు కాసేపు నందీశ్వరుణ్ణి చూస్తారా? నందీశ్వరుణ్ణే చూడాలి కదండి. ఆయన పొందినంత భాగ్యం ఎవరు పొందారు? ఇన్ని భాగ్యాలకి ఎవరు కారణం? శిలాదుడి తపస్సు, ఆయనది తపస్సు అంతా. కాబట్టి ఇప్పుడు ఒక మాట అన్నాడైన, ఏమయ్యా నువ్వింత వైభవాన్ని అనుభవించావు, తనకని వైభవం ఏం అడగలేదే మీ తండ్రి, నిన్ను అడిగాడంతే, కానీ నీ వల్ల మరి మీ తండ్రి తరించద్దు. ఆయన తరించిపోవడానికి నీ తండ్రిని ఎటువంటి స్థితి ఇస్తున్నానో తెలుసా? నీదు తండ్రియు తాతయు నాదు గుణములందు ప్రాముఖ్యము చెందియుందురికను, నీ నెచటనుందు నీ వందు నిలువు, నీవు ఎచట నివసించిన నేనందు నెగడియుందు. నీ తండ్రిని నీ తాతని కూడా సమున్నతమైన అధికారము కలిగినటువంటి ప్రమదగణముల యొక్క స్థితిలోకి తీసుకొస్తున్నాను, వాళ్ళు కూడా నన్ను సేవిస్తూ ఉంటారు. ఒక మంచి కోరిక కోరుకున్నవాడు, ఒక మంచి చెయ్యాలనుకున్నవాడు తన ప్రయత్నం లేకుండానే ఏ స్వార్థం లేకుండా ప్రవర్తించిన వాడికి కావలసిన కోరికే ఈశ్వరుడు చూస్తాడు. వాడు వాడి గురించి చూసుకోక్కర్లేదు, వాడి గురించి ఈశ్వరుడు చూస్తుంటాడు. యోగక్షేమం వహామ్యహం. కాబట్టి ఇప్పుడు శిలాదుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రమదగణములలో ఒకడుగా చేరిపోయాడు. ఇప్పుడు ఈ ప్రమదగణములకు నాయకుడు ఎవరు? తన కొడుకు నందీశ్వరుడు. ఒక తండ్రికి ఇంతకన్నా గొప్ప పదవి ఏముంటుందండి? తండ్రి గారు అదే ఆఫీసులో 30 ఏళ్ళు పనిచేసి ఏదో చిన్న ఆఫీసర్ అయ్యాడు, ఆయన కొడుకే, ఆయన కడుపున పుట్టినవాడే, ఐఏఎస్ చదివి ఆ మొత్తం ఆర్గనైజేషన్ కంతటికి ఒక రాష్ట్రానికి అధికారిగా వచ్చాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఇన్స్పెక్షన్కి వస్తున్నాడు, ఈయన కూడా చిన్న అధికారి. తండ్రి కొడుకు ఒక్కింట్లోనే ఉంటున్నారు. నాన్నగారండి రేపు నేను ఇన్స్పెక్షన్కి వస్తున్నాను కానీ మీరు మాత్రం లేచి నిలబడ్డం అవి ఏం చేయకండి, మీరు నమస్కారం పెట్టడం అవి చేయకండి అని ముందే కొడుకు తండ్రికి చెప్పుకుంటాడు కదండి. ఆయన ఇప్పుడు ఆ కొడుకు ఇన్స్పెక్షన్కి వస్తుంటే కారు వచ్చేసి కారు దిగిపోయి స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఆయన, ఇక్కడ ఉన్న ఆఫీసర్ గారు కూడా లేచి నిలబడి ఎదురొస్తే గబగబా ఆయన మెట్లెక్కి ఆఫీసులోకి వచ్చి ఇన్స్పెక్షన్కి లోపలికి వెళ్ళి ఒక్కొక్కరిని పిలుస్తూ ఆఫీస్ చూడడానికి బయటకు వస్తుంటే ఇన్నాళ్ళు తనతో మాట్లాడిన వాళ్ళు ఆయన్ని తనని ఆయన్ని తనని చూస్తుంటే ఆ కొడుకు ఆ తండ్రి భావాలు ఎలా ఉంటాయండి? ఎంత ఆనందాన్ని పొందుతాడు, అబ్బా నా జన్మ ధన్యం, నా కొడుకు ఇంత అధికారి,
అందరి దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకుంటూ ఆ కొడుకు ఒక్కొక్కరు ఆయనకి చేయకాండి నమస్కారం పెట్టి సార్ నా పేరు ఇది నేను చూస్తుంటాను సార్ అంటుంటే అలా తండ్రి దాకా వెళ్లి ఈ పిల్లవాడే తండ్రికి నమస్కారం చేసి ఏమీ అడగకుండా పక్క నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి అబ్బా ఏమి కొడుకుని కన్నావయ్యా ఆయన వెళ్ళిపో కానీ వచ్చి కౌగులించేసుకోరు ఈ తండ్రిని నందీశ్వర శిలాదులు ఆ స్థితిని పొందారండి లోకంలో ఆయన ప్రమద గణాల్లో ఒకడు నందీశ్వరుడు ప్రమద గణాలకి అధిపతి ఇద్దరు శంకర కింకరు ఇది వాళ్ళ యొక్క గొప్పతనం మీరు సృష్టిలో చూశారా ఇంత చిత్రం ఇది నందికేశ్వరుడు యొక్క చరిత్ర కనుక ఇప్పుడు ఇంకొక వరం ఇచ్చేవాడు నందీశ్వరుడితో ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు వెళ్ళి ఉంటే నేను అక్కడికి వచ్చేసి ఉంటాను కాబట్టి నందీశ్వరుడు ఉంటే ఎవరుంటారు శివుడు ఉంటాడు నేనెక్కడైనా ఉంటే నువ్వు ఉంటావు నేను శివుడిగా ఎక్కడైనా శివాలయం కట్టారో లింగ ప్రతిష్ట చేసి విడిచిపెడితే అది శివాలయం కాదు నా ఎదురుగుండా నువ్వు ఉండాలి కాబట్టి నువ్వు ఎచ్చట ఉంటావో అక్కడ నేను ఉంటాను నువ్వు ఎక్కడుంటావో అక్కడికి నేను వచ్చేస్తాను అంటే ఇప్పుడు నిజంగా ఎంత స్థితిని ఇది శిలాదుడు అడిగింది గొప్ప భక్తి తత్పరుడు కావాలి నా కొడుకని అడిగాడు ఆ పుట్టినవాడి భక్తికి ఈశ్వరుడు వశుడైపోయాడు వశుడైపోయి ఈ వరం ఇచ్చాడు అయితే చిత్రం ఏమన్నారంటే ఇందులో ఈ లీల ఎవడే నీ లోలమతి వినినా చదివినా లోకసుఖంబు చాలబడసి పరమంతున నీలగ్రీవని పదంబు నెక్కును మౌనుల్ ఎవరైనా ఈ నందికేశ్వర చరిత్రని చదివినా చేతులొగ్గి నమస్కరిస్తూ విన్నా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నందికేశ్వరుడి యొక్క వైభవాన్ని మనసులో తరించుకుని మురిసిపోయినా వారికి ఇహమనందు సమస్త సుఖములనిచ్చి అంచమనందు ఇది విని పరవశించిపోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమదగణములలో ఒకరిగా చేర్చుకుంటున్నాడు అని అభయం ఇచ్చారు అయితే మీరు ఒక చిత్రం చూడండి నందీశ్వరుడు వృషభంగా ఎందుకుంటాడు అన్న విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చేశాను ఆది వృషభము అని అయితే శైవాగమం ఒక ఆంక్ష విధించి శివలింగ దర్శనం చేసేటప్పుడు శివాలయంలో మనం వెళ్ళాం కదా అని చెప్పి నందీశ్వరుడి పక్క నుంచి వెళ్ళడం కాని నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళడం కాని చేయరాదు శివాలయంలో దర్శనం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో శైవాగమం చెప్పింది అలా తప్ప వేరొకలా దర్శనం మీరు చేయరాదు అలా చేస్తే ఏమవుతుందో తెలుసండి వేరొక మాటలో చెప్పాలంటే శివుడి యొక్క కోపమునకు గురవుతారు ఎందుకంటే అది శివుడి యొక్క వరం ఎలా చెయ్యాలి తోక పక్కకి పడవేసి వృషణములు కనపడేటట్టుగా పడుకుని ఉంటుంది నందీశ్వరుడి యొక్క మూర్తి ఎడమ చేతి బొటన వేల్ని ఎడమ చేతి చూపుడు వేల్ని నంది యొక్క శృంగములు కొమ్ముల మీద వేసి కుడి చేతితో ఆయన యొక్క వృషణములను పట్టుకుని రెండు వేళ్ల మధ్యలోంచి శివలింగాన్ని చూస్తూ హరహర మహాదేవ శంభో శంకర అన్నారు ఇలా ఎవడన్నాడో వాడు కైలాసమునందు శంకరుణ్ణి దర్శనము చేసినటువంటి పుణ్యం వాడి ఖాతాలో వేస్తారు కాబట్టి నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుండి తప్ప శివలింగ దర్శనము చేయరాదు చాలా మంది తెలియక ఏం చేస్తుంటారో తెలుసా అండి శివాలయంలోకి నంది పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ శివలింగానికి నందికి మధ్యలో నిలబడతారు అటువంటప్పుడు ఎవరైనా ఆగమం తెలుసున్నవాడు నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్యలోంచి చూసే ప్రయత్నం చేస్తే అడ్డుగా నిలబడిన వాడి పృష్ఠభాగం కనబడితే వాడు ఖేదం పొందితే కొత్త పాపం కూడా వాడి ఖాతాలో పడుతుంది అర్చకునకు తప్ప శివాలయములో శివలింగమునకు నందికి మధ్య తిరిగే అధికారము ఎవ్వరికీ లేదు ఆయన నందీశ్వరుడు జీవుడికి సంకేతం శివుడు బ్రహ్మమునకు సంకేతం జీవ బ్రహ్మల మధ్య భేదము చెప్పడం కాని మధ్యలోకి వెళ్ళడం కాని చేయరాదు కాబట్టి ఎప్పుడూ అలా దర్శనం మాత్రం చెయ్యకూడదు ఆ శృంగముల మధ్యలోంచి చూడాలి ఒకే ఒక్కసారి మాత్రం మినహాయింపు ఎప్పుడు మినహాయింపు ఆయనకి కవచం పెడతారు సాయంకాలం కవచం అంటే అలంకారమైపోయినటువంటి మూర్తి శివుడి యొక్క ఆ ఊర్ధభాగం వక్షస్థలం శిరస్సు చంద్రరేఖ త్రిశూలం అన్ని కనబడుతూ ఉంటాయి ఆ కవచం తొడుగుతారు అలా తొడిగి ఉంటే మాత్రం నంది శృంగములలోంచి చూడక్కర్లేదు మీరు తిన్నగా శివదర్శనం చేయవచ్చు
శివదర్శనం ఇంకా అలా పెట్టిలేదు అంటే మీరు నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచే చూడాలి. అలా చూడడమే అంత అవసరమైతే అరటిపండు ముక్కలు పట్టుకెళ్ళి శివుడి ఆ నందీశ్వరుడి మూతికి రాసేయడం, కార్తీక దీపాలు పేరు చెప్పి నందీశ్వరుడి తోక కింద పెట్టేయడం, ఇవి ఎంత పాపభూయిష్టమైన పనులో మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం చేసేటటువంటి పనులు పుణ్యం పేరుతో హద్దులేని పాపాలు చేస్తుంటాం, అలా చెయ్యకూడదు. మీరు ఇంకొకటి, ఎప్పుడైనా శివాలయం లోపలికి వెళ్ళి పూజ చేసుకోవాలనుకుంటే, మీరు శివాలయంలో ఏదైనా పూజకి ఇస్తున్నారనుకోండి, లోపలికి తిన్నగా వెళ్ళరాదు, శైవాగమం ఆంక్ష పెట్టింది. మీరు నందీశ్వరుడి శృంగములలోంచి శివలింగ దర్శనం చేసిన తర్వాత ఆగి నందీశ్వరుడికి నమస్కరించి ఒక మాట చెప్పాలి, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి. అయ్యా ఎవరు నువ్వు? నందీశ్వర నమస్తుభ్యం, ఓ నందీశ్వరుడా నీకు నమస్కారం. సాంబానంద ప్రదాయక స అంబ, అంబతో కూడినటువంటి శంకరుడి వలన మాయందు ప్రవర్తించవలసినటువంటి ఆనందమునకు కారణభూతుడైనటువంటి వాడివి. మహాదేవస్య సేవార్థం, నేను మహాదేవుని యొక్క సేవ చేసుకోవాలని లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను, అలా నేను సేవ చేసుకోవడానికి అనుజ్ఞాం దాతుమర్హసి, నాకు నీవు అనుజ్ఞను ఇయ్యవలసినది అని చెప్పి మీరు లోపలికి వెళ్ళి పూజ చేసుకోవాలంటే గోత్రనామాలతో ఇవ్వాలి. తప్ప మీరు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో పూజ చేయరాదు. ఈ నందీశ్వరుడు మీరు చూడండి, నాలుగు పాదములతో చక్కగా అలా పడుకుని ఉంటాడు. ఆవిడ సభలో ఉన్నారో లేరో కానీ ఇంకో చాలా సంతోషం చెందారు. ఆ శివుడు గురించి చెప్పేటప్పటికీ సుబ్రహ్మణ్యుడు వస్తుంటే ఎలా ఉంది? ఆ మనం ఈ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు అసలు, లేకపోతే ఆవిడ ఒకసారి మైక్ దగ్గరికి పిలిచి పాడమన్నారు. రాజీ గారు ఉన్నారేంటి ఎక్కడైనా? లేపాక్షి బసవయ్య లీచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అని ఆ బసవయ్య ధర్మమునకు మారు పేరు. ఆ లేపాక్షిలో ఉండేటటువంటి బసవయ్య అంత అందంగా ఉంటాడు. ఆయన నాలుగు పాదములతో పడుకుని ఉంటాడు. ఆ నాలుగు పాదములు ఏమిటో తెలుసా అండి? అది ధర్మము. ఆ ధర్మము మీదనే భగవంతుడైనటువంటి శివుడు అధిరోహించి ఉంటాడు. మీకు ధర్మమే సమస్తమును తీరుస్తుంది, ధర్మమే సమస్తమునకు ఆలవాలమవుతుంది, ఆ ధర్మమే నందీశ్వరుడి యొక్క నాలుగు పాదములుగా ఉంటుంది. ఆ నాలుగు పాదములు ఏమిటో తెలుసా అండి? మీకు కనపడేటటువంటి డెక్కలు, అవే సత్యము, శౌచము, తపస్సు, దయా. మీరు ప్రతిరోజు నందీశ్వరుడి యొక్క వృషణాల్ని పట్టుకుని ఆయన శృంగముల మధ్యలోంచి చూడడం మీకు అలవాటైతే, మీకు తెలియకుండా ఈ నాలుగు గుణాల్లో కొన్ని గుణాలు మీ యందు ప్రసరిస్తాయి. కనుక ఏమవుతుంది అంటే, ఈ నాలుగు పాదముల చేత నందీశ్వరుడు ధర్మమే తానై ఉన్నాడు. నాకు వచ్చే ముందు పరమాచార్య స్వామి వారి ఆ నైషధంలో ఒక గొప్ప శ్లోకం ఉంది. భోజ మహారాజు గారు చెంపురామాయణంలో చెప్తారు, ఎంత అందమైన శ్లోకం. ఆ చెంపురామాయణం కూడా ఎప్పుడు వచ్చిందనుకుంటున్నారు? భోజరాజు గారు నిష్కారణంగా కాళిదాసు గారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పారు. భోజరాజు చచ్చిపోయి వాళ్ళకి 11 రోజులు అయిందండి. ఆ మాట వినగానే కాళిదాసు గారికి ఈ మాట చెప్పగానే కాళిదాసు గారు నిజంగా భోజరాజు గారు చచ్చిపోయారనుకుని శ్లోకం చెప్పారు. చెప్పేటప్పటికీ భోజరాజు గారు నిజంగా చనిపోయారు, ఆయన మాట సత్యమైపోతుంది. ఆయన చనిపోయేటప్పటికీ నిజంగా భోజరాజు చనిపోయాడు, ఇప్పుడే నా దగ్గరికి వచ్చి చెప్పడం వల్లే చచ్చిపోయాడు నేను అనడం వల్ల తెలుసుకుని కాళిదాసు గారు ఏడ్చాడు. ఏడిస్తే సరస్వతీదేవి ప్రత్యక్షమైంది, నీ ఏడుపు నేను చూడలేను, నా స్వరూపమే నువ్వు. ఎప్పుడైనా భోజ కాళిదాసుడు ఇందురుగాను అయ్య బాబోయ్ ఏమి చరిత్రోది. కాబట్టి ఇప్పుడు నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, మీరు కొన్ని గంటలు మాత్రం బ్రతికుంటారు, మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడేసుకోండి. మాట్లాడేసుకున్న తర్వాత ఇద్దరు ఏకకాలమునందు శరీరాలు వదిలిపెట్టే దుర్గానంది. వాళ్ళిద్దరూ బతికారు, ఆయన భోజరాజు బతికాడు. బతికిన తర్వాత ఏం మాట్లాడుకుందాం అంటే, ఈశ్వరుడిచ్చిన ఈ కాసేపు ఇంకోటి ఇంకోటి మాట్లాడుకోవద్దు, ధర్మమునకు ఆలవాలమైన రామాయణమే మళ్ళీ మాట్లాడుకుందామని వాళ్ళిద్దరూ రామాయణం మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న రామాయణానికే చెంపు రామాయణం అని పేరు, భోజరాజకృతం. అందులో ఆ చెంపు రామాయణంలో భోజరాజు గారు అంటారు ఒక చోట, వేదము మనకి ప్రమాణమై ఉన్నది,
ఈ ప్రమాణమైనటువంటి వేదము మనకి దీని గురించి మాట్లాడుతున్నది, ధర్మము గురించి మాట్లాడుతోంది. ఈ వేదాంతర్గతమైనటువంటి ధర్మము ఎవరి చేత చెప్పబడుచున్నది? ఎవరు వేదము చదువుకున్నారో ఆ వేదము చదువుకున్నటువంటి వాళ్ళు ఆ వేద మంత్రాల్ని పైకి చదవడం లోక కళ్యాణము కొరకు మాత్రమే చదువుచున్నారు. వేదము యొక్క ప్రయోజనం అది. కాబట్టి గురుముఖత అది అందడానికి కారణమేమి? ప్రవహించి వెళ్ళేటటువంటి నది ఎలా ఏ ప్రయోజనము కోరక లోకం కోసం అని దాహం తీరుస్తుందో అలా వేదము నేర్చుకున్నవాడు వేదమంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని లోకమునకు ప్రసరింపచేస్తాడు. కాబట్టి ధర్మం అనేటటువంటిది ప్రవర్తించాలంటే వేదము తెలిసి ఉండాలి. ఆ వేదము చదువుకున్న వాళ్ళు వేదమంత్రముల రూపంలో ధర్మాన్ని ప్రకాశింపచేయబట్టి కదా మనం అందరం ఇవాళ నిజంగా ఇన్ని ప్రయోజనాల్ని పొందగలుగుతున్నాం. ఏమి ధర్మం, ఏమి ధర్మం, ఏమి వేదం అని చెప్పి కాళిదాసు గారు, భోజరాజు గారు పొంగిపోయారు ఆ వేదం గురించి, ధర్మం గురించి. ఆ ధర్మం గురించే పరవశించిపోతూ ఒక మాట అంటాడు, ఆ వేదం చాలా కష్టపడి గురుముఖత నేర్చుకున్నటువంటి మహాపండితులైన వారు ఉన్నారే, వారు శ్వాస బిగపట్టి వారు చక్కటి స్వరంతో ఆ వేద మంత్రాన్ని చెప్తుంటే ఆ మంత్రాన్ని వింటున్నప్పుడు లోకమునకంతటికీ ఎంత ఆనందం కలుగుతోందయ్యా. ఇలా ఆనందం కలగడానికి ఆ వేద మంత్రముల యొక్క శక్తి చేత దేవతల్ని తెచ్చి కూర్చోపెడుతున్నటువంటి వాళ్ళు సర్వకాలములయందు నమస్కారములకు అర్హులు అంటున్నాడు భోజరాజు. కాబట్టి చూడండి, లోకమంతా ఉన్నతిని పొందాలంటే ఏది పొందాలి? వేరొక మార్గం లేదు, ధర్మాన్ని మాత్రమే పట్టుకుని ఉండాలి. అటువంటి ధర్మం, ఆ ధర్మం ఎక్కడ దొరుకుతుంది? వేదములో చెప్పబడింది. ఇప్పుడు ఈ ధర్మము దేని వలన ప్రకాశిస్తోంది? గురుముఖత నేర్చుకున్నటువంటి ఆ వేదం నేర్చుకుని గురువుల్ని స్మరించి మహానుభావులు మాకు నేర్పారు. వాళ్ళ శ్వాస అంటే ప్రాణం. వాళ్ళు ఊపిరి బిగబట్టి ఎన్ని మాటలో స్వరంతో చెప్తే నీకు అందింది. కాబట్టి నువ్వు గురు ప్రాణములను నీ విద్యగా మార్చుకున్నావు. గురువు ప్రాణములను హరించావు నువ్వు విద్య నేర్చుకోవడానికి. ఆయన శ్వాస దీర్ఘంగా పీల్చడంలో, గబగబా పీల్చడంలో, శ్వాసల మీద ఆధారపడిన ఆయన ఆయుర్దాయం, ఆయన ఆరోగ్యం హరించిపోయింది. ఆయన హరించిపోతే నువ్వు దీపంగా వెలుగుతున్నావు. ఇప్పుడు నువ్వే చెయ్యాలి, నువ్వు ఈ భూమి యందు సురుడవై లోకమునకు దేవతవై. అందుకే బ్రాహ్మణుని ద్విజుడు, భూసురుడని పిలుస్తారు భూమి యందు దేవత అని. ఆ ధర్మం మీకు చెప్తాడు కాబట్టి, వేదాంతర్గతంగా ఉన్న ధర్మాన్ని. అటువంటి వేద పండితులు ఎవరున్నారో అటువంటి వారు వేదాంతర్గతమైనటువంటి ఆ ధర్మమును పలుకుతున్నప్పుడు నేను వారికి రెండు చేతులెత్తి నమస్కరించుచున్నాను. నా దృష్టిలో ఆ వేదము కదిలి వెళ్ళిపోతున్నటువంటి ఈశ్వరుడి ముందున్న వృషభమే అని మహానుభావుడు చెంపు రామాయణంలో భోజరాజు గారు స్తోత్రం చేశారండి. నిజంగా ఎటువంటి శ్లోకాలో చూడండి ఆ చెంపు రామాయణంలో. సరే, ఇది ఎందుకు జరిగిందో ఈ సమన్వయం నాకు తెలియదు, కానీ ఆ వేదంలోనే ధర్మం ఉన్నది. ఆ ధర్మాన్ని గురువు దగ్గర నేర్చుకున్నటువంటి వేద పండితుడు చెప్తున్నాడు, చెప్పినప్పుడు లోకం నమస్కరిస్తోంది. అదే అసలు నందీశ్వరుడు యొక్క నిజమైన స్వరూపం అని కదా మనం అనుకుంటున్నాం. అలా అనుకుంటున్నప్పుడే సుబ్రహ్మణ్య శర్మ గారు ఎందుకు వచ్చారో ఒక్కసారి మీరు ఈ వేదిక మీదకి వచ్చి చూడండి. మీరు స్నాతకం చేసినప్పుడు చెప్తామే మంచి మాటలు, ధర్మంగా ప్రవర్తించు నువ్వు, దానం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా ఇదేయం అని మనం చెప్తాం. అశ్రద్ధతో ఇయ్యవద్దు, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇవి చెప్తాం కదండి. ఈ విషయంలో నీవు పొరపాటు పడవద్దు, మనదంతా వేదాంతర్గతమైన ధర్మం కదా. మీరు రావడం, మేము ఇవాళ నందీశ్వరుడు రావడంగా భావిస్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని ఆ మాటలు స్నాతకంలో చెప్పేటటువంటివి, చక్కటి ఆ మంత్రాలు ఒక్కసారి ఇక్కడ విజ్ఞాపన చేయండి. మేమందరం నందీశ్వరుడిగా భావించి ఆ వేద బ్రాహ్మణుడిగా ఆనాడు చంపు రామాయణంలో భోజుడు ఏం చెప్పాడో అది మేం చేసి మేము నమస్కరిస్తాం. ఒక్కసారి రండి శర్మగా, రండి. మీరు నాలుగు మాటలు చెప్పండి. ఇదేనండి ఈశ్వరానుగ్రహం అంటే, ఇదే నందికేశ్వరానుగ్రహం అంటే. చూడండి ఎలా వచ్చారో వారు, రండి ఇక్కడ చెప్పండి నాలుగు మాటలు. ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం.
वेदमनोच्याचार्योऽन्ते वासिनमनुशास्ति सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः आचार्य प्रमतनान्न प्रमदितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् ह्रिया देयम् भिया देयम् संविदा देयम् अथ यदि ते कर्म विकिचत्सा वा स्यास्यात् मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि एके चास्मत्श्रेयागुंसो ब्राह्मणाः तेषां पयासनेन प्रश्वसितव्यम् स्वस्ति। అందరూ ఒక్కసారి వారికి నమస్కరించండి, లేకపోతే చెప్పు రామాయణం వింటాం ఎందుకండి? శర్మ గారు బహు సంతోషం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. చూసారా అందులో ఏమిటో తెలుసా అండి, ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇయ్యి. నేను గొప్పవాణ్ణి, నేను ఇస్తున్నాననే అహంకారంతో ఎప్పుడు ఇవ్వకు. విష్ణువు వచ్చి పుచ్చుకొని నిన్ను ధరిస్తున్నారు, పుణ్యం ఇస్తున్నారు. శ్రద్ధయా దేయం అశ్రద్ధతో ఇవ్వకు. హ్రియాదేయం సిగ్గుపడుతూ ఈ ఇంతకన్నా నేను ఇవ్వలేకపోతున్నాను. అంతేకాని గొప్పగా ఇస్తున్నానని ఇవ్వకు. సత్యం వదా, ఎప్పుడు సత్యం మాట్లాడు. ధర్మంచరా, ధర్మమునందు ప్రవర్తించు అని ఇప్పుడు ఈ వేదాంతర్గతంగా మనకి చెప్పినటువంటి ధర్మాన్ని స్నాతకోత్సవము అని పిలుస్తారు. ఇవే విశ్వవిద్యాలయాలు పిలిచాయి. నువ్వు ఎందుకో తెలుసా భార్యని పొందుతున్నావు? ఇవన్నీ చెయ్యడానికి నీకు ధర్మపత్ని ఇవ్వబోతున్నాడు కన్యాదాత. కాబట్టి ఇవి నేర్చుకో. ఇవి బాగా తెలుసుకున్న తర్వాత అప్పుడు నీకు పిల్లనిస్తారని గురువు గారు వచ్చి స్నాతకంలో ఈ మంత్రాలన్నీ చెప్తారు. ఇది వేదాంతర్గతం, ఈ ధర్మం. కాబట్టి చూడండి, చెంపురామాయణంలో ఇదే మహానుభావుడు భోజుడు శరీరం వదిలిపెట్టే ముందు చెప్పాడు. అటువంటి వారు ఉన్నారే, ఆ వేదములో ఉన్న ధర్మములను గురువుల వలన నేర్చుకుని తమ శ్వాస పాడైపోతోందని చూసుకోకుండా వృద్ధాప్యంలో కూడా ఇంకా మడి కట్టుకుని, నేను ఎందరినో చూశానండి, చేతులు ఇల్ల వణికిపోతుంటాయి, కొన్ని కొన్ని వేళ్ళు ఇలా అయిపోయి ఉంటాయి, ఇలా 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 అయిపోతూ మడి కట్టుకుని పీఠం మీద కూర్చుని ఎంతో కష్టపడి స్వరం మాత్రం తప్పకుండా ఆ అంటూ ఆ స్వరం చెప్తూ శిష్యులకు విద్య నేర్పి తాము శరీరాలు చాలించేసి, చాలు నేను నలుగురికి వేదం చెప్పుకున్నానని తరించిపోయిన వారెందరున్నారో ఈ దేశంలో, ఆ వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఎంత తాపత్రయపడ్డారో అటువంటి వారున్నారే, వారికి నేను నమస్కరిస్తున్నానన్నాడు భోజుడు చెంపురామాయణ. ఆ ధర్మమున్నదే వేదాంతర్గతమైన ధర్మము. అది ఏ పరమశివుడి ముందు వృషభ రూపంలో కూర్చునుంది, అవే దాని నాలుగు డెక్కలు. కాబట్టి స్పృశించే ముందు ఎంత మర్యాదతో ఎంత గౌరవంతో నందీశ్వరుడి దర్శనం చేయాలో చూడండి. ఇవాళ శివాలయాల్లో పరిస్థితి చూస్తే నిజంగా బాధ కలుగుతుంది. ఆ చేతిలో పెట్టిన మారేడు దళాలు, ఆ చేతిలో పెట్టిన పువ్వులు అవన్నీ తీసుకొచ్చి వీళ్ళు పెడితే తప్ప తినడానికి లేక ఏడుస్తున్న వాళ్ళ నందీశ్వరుడు వీపు మీద పెట్టేస్తారు. అవి గాలికి అన్ని వచ్చి నంది చుట్టూ పడిపోతాయి. శివ నిర్మాల్యాన్ని కానీ తొక్కినా దాటినా పూర్వజన్మలలో పుణ్యం నశించిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నందిని ముట్టుకుంటే తప్ప లోపలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆ నందిని ముట్టుకుని దాటుదామంటే చుట్టూ నిర్మాల్యమే. అసలు శివాలయంలో దర్శనం చేసి నంది మీద పెట్టమని శైవాగమంలో ఎక్కడ నిలవలేదు. అది ఎక్కడ పెట్టాలో ఎక్కడ చూపించాలో శైవాగమం వేరుగా చెప్పింది, మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఈ నందీశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు, మీకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటాడు. ఏకకాలమునందు రెండు పనులు మీకు నేర్పుతాడు. ఒకటి, నంది పృష్ఠభాగం లోకానికి ఇస్తాడు, నంది చూపు శంకరుడి మీద పెడతాడు. ఆయన ఎప్పుడూ శివునే చూస్తూ ఉంటాడు. వెనకాతల పిడుగులు పడినా ఎవరొచ్చినా ఆయన మాత్రం తలీలా తిప్పడు, అలాగే చూస్తూ ఉంటారు. నంది కదలాలంటే ఎవరు చెప్పాలో తెలుసా అండి? శివుడు చెప్పాలి. లోకొచ్చే పక్కకి జరిగాయి.
అలా ఆయన చెప్పే నంది పక్కకి తొలగిపోయిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఆయననే చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి? లోకమునందు ఎప్పుడూ ఈశ్వరుణ్ణే చూడడం అలవాటు కావాలి. రెండు మర్యాదలు నేర్చుకోమని చెప్తుంది శాస్త్రం. నీ వారియందు మమకారమును విడిచిపెట్టు. ఇది కుదరదండి. అలా ఎలా కుదురుతుంది? మా వాళ్ళయందు మమకారం ఉంటుంది. పునో పంచి లోకమంతా నీ వాళ్ళన్న భావన పెంచుకో. అందరియందు మమకారమును చూపించు. అందరినీ ప్రేమించడం నేర్చుకో. నేర్చుకుంటే నువ్వు లోకమునందు ఈశ్వరుణ్ణి చూడడం అలవాటు అవుతుంది. అలా అది కూడా నంది నేర్పుతారు. ఎలా నేర్పుతారో తెలుసా అండి? మీరు రామప్ప గుడిలో ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి చూస్తే, మీరు గుళ్ళో ఎక్కడికెళ్ళి నందీశ్వరుణ్ణి చూసినా నందీశ్వరుడు మీ వంకే చూస్తున్నట్టు కనపడుతుంది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు ఎక్కడికెళ్ళినా నంది మిమ్మల్ని చూడడం అంటే లోకంలో ఎక్కడెక్కడ ఏ ఉన్నా అన్నింటినీ ఈశ్వరుడిగా చూడడం. అన్నిటినీ ఈశ్వరుడిగా చూడడం వచ్చేసింది అనుకోండి, ఆఖరికి ఇంకా మీకు ఎవరి మీద కోపం ఉంటుంది? ఎవరి మీద కోపం ఉండదు. ఒకనకొకప్పుడు నందీశ్వరుణ్ణి పిలిచి పరమశివుడు అడిగట, నందీశ్వర ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనవిగా ఏం కనపడుతున్నాయి అని అడిగట. ఆయన అన్నట, ఇష్టము అయిష్టము అని రెండు ఉండడానికి నాకు అంతటా నువ్వే కదా కనపడుతున్నది అన్నట. మరి అయితే అలా చూస్తున్న నువ్వెవరు అన్నట. నేనని వేరే ఉన్నానా, నువ్వే నేను అన్నట. శహభాష్, నువ్వు నా ఆలయ ముఖద్వారములయందు ఉండడానికి ఇందుచేత యోగ్యత పొందావన్నాడు. అందుకే అర్చకులు తప్ప వేరొకరు మధ్యలోకి వెళ్ళడానికి అధికారం లేదు. మీరు చూడండి, ఈ నందీశ్వరుడు మనకి ఇటువంటి పాఠాన్ని నేర్పడంలో ఒక చిత్రమైనటువంటి విషయం ప్రతిపాదింపబడుతుంది. కేవలం నందీశ్వరుడు అలా చూస్తున్నాడు కదండి, మరి మాకు మాత్రం అలా లోకాన్నంతటినీ చూడాలని ఎలా వస్తుంది దృష్టి? అంటే నంది శివలింగాన్ని చూస్తున్నాడు, ఆయన అంతటా శివుణ్ణి చూస్తున్నాడు. నువ్వు కూడా అంతటా శివుణ్ణి చూడు, శివుడెప్పుడూ నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. శివుడు ఏమని వరం ఇచ్చాడండి నందీశ్వరుడికి? నేను ఎక్కడుంటానో నువ్వు అక్కడ ఉంటావు. అంటే ఇప్పుడు శివుడు ఎవరిని చూస్తూ ఉండాలి? నందీశ్వరుణ్ణి చూస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఈ భావన పెంచుకోవాలి. నందీశ్వర దర్శనం చెయ్యండి అనడానికి కారణం ఏమిటో తెలుసా అండి? నందికి మొక్కి శివలింగం దగ్గరికి రెండని ఎందుకంటారంటే, అసలు ఈ ఆనంద జ్యోతకం అక్కడ ప్రారంభం కావాలి. నందీశ్వరుణ్ణి శివుడు చూస్తున్నాడని నంది ఎలా భావిస్తున్నాడో, నువ్వు కూడా నిన్ను ఎప్పుడూ శివుడు చూస్తున్నాడని భావించాలి. ఎలా చూస్తున్నాడండి? ఏ శివాలయంలో ఉంటే చూస్తున్నాడు, కానీ శివాలయంలో కూడా సెల్ ఫోన్ మోగాలి మనకి. శివుడు ఎందుకు శివాలయంలో? మన దిక్కుమాలిన సెల్ ఫోన్ ఒకటి ఉంటే మనకి చాలు, దాంతో మాట్లాడుకుంటూ శివాలయంలో కూడా దర్శనం. కాబట్టి మనం ఎప్పుడూ శివుడు మనని చూస్తున్నాడని నందిలా ఎలా భావించగలం? దీన్నే సాకారోపాసనగా దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు వారు చెప్పారు. ఒక్క పరమ శివుడే 8 మూర్తులుగా కనపడుతూ ఉంటాడు. మీరు ఈ కంటితో చూడవచ్చు శివుణ్ణి అలా. ఆ మూర్తులు ఏమిటో తెలుసా అండి? మొట్టమొదటి మూర్తి, దీన్ని అష్టమూర్తులుగా శివుడు అని పిలుస్తారు. సర్వ, అందుకే శివుణ్ణి ఆరాధన చేస్తే తప్పకుండా ఈ 8 నామాలతోనూ పిలవాలి. సర్వరూపాయ క్షితిమూర్తయే నమః అనో బిల్వపత్రమో పుష్పమో ఏదో వేస్తారు. సర్వ అంటే భూమిని అధిష్ఠించి ఉండువాడు. ఈ భూమి అంతా శివస్వరూపంగా ఉంటుంది. అలా ఉంటుంది అనడానికే కంచిలో పృథివీలింగం అయి ఉంటాడు. రెండవది భవ. భవ అంటే నీరు. అసలు శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి? భగవంతుడు బ్రతికించడానికి వచ్చినటువంటి మొట్టమొదటి రూపం నీరుగా. అందుకే లింగపురాణం అంటుంది, నీటి యందు భగవంతుణ్ణి చూసి రమించిపోయారు కొంతమంది. ఇటువంటి నీళ్లలో తెల్లగా ఉండేటటువంటి ఒక యోగీశ్వరుడు స్నానం చెయ్యడానికని మునిగేట. ఆ యోగీశ్వరుడు కనపడలేదు అన్నారు ఆయన. అంటే ఏమిటి దాని అర్థం? అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? స్ఫటికము నిజస్ఫటికమా కాదా పరీక్ష పెట్టవలసి వస్తే నీటిలో స్ఫటికాన్ని వేస్తే స్ఫటికము నీటిలో కనపడకూడదు. అంత తెల్లటిదైతే అది శుద్ధ స్ఫటికం అన్నమాట. ఇప్పుడు స్ఫటికమని బం, అంత తెల్లటి స్వరూపం ఉన్నవాడు ఎవరు లోకంలో? శివుడు. కాబట్టి ఇప్పుడు ఆ శివుడు కంచిలో ఏ యోగి రూపంలో ఉన్నాడు? శంకరాచార్యులు వారు కైలాసం నుంచి తీసుకొచ్చిన యోగలింగంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ యోగలింగం ఆ కంచి పీఠాధిపతులు చేసేటటువంటి అభిషేక జలముల యందు ములిగింది.
ములిగిన తరువాత దాన్ని పైకి తీసి తుడుద్దామని చూశారు, శివలింగం కనపడలేదు. అంటే శంకరాచార్యుల వారు తెచ్చినటువంటి యోగలింగము మునిగినటువంటి నీటిని, పీఠాధిపతులు చేసినటువంటి అభిషేక జలాల్ని, అందులోంచి పైకి రేగిన ఒక బిందు విభూత్యాభిషేకం అయిన తర్వాత ఇంకెంత తెల్లగా ఉంటుందో మనసును స్మరించి శంకరులు యోగలింగం తేవడాన్ని, కంచిలో యోగలింగాన్ని, పీఠంలో జరిగే అభిషేకాన్ని ఒక యోగి స్నానం చేసినట్టు సమన్వయం చేసి నీటి యొక్క వైభవాన్ని మహానుభావుడు నైషధంలో హర్షుడు కీర్తించాడు ఒక పద్యంలో, ఒక శ్లోకంలో. అలా ఎన్ని శ్లోకాలు, ఎన్ని చిత్రాలు మహానుభావుడివి. కనుక భవ ఆయన నీటి రూపంలో ఉండి లోకాన్ని పోషిస్తున్నాడు. ఉగ్ర ఈ చిత్రం ఏమిటో తెలుసా అండి? ఉగ్ర అన్న పేరు ఎందుకు వచ్చిందంటే లోపల వాయువు ఆయనే, బయట వాయువు ఆయనే. లోపల వాయువు బయట వాయువు లోపలికి వెళ్ళింది అనుకోండి, లోపలికి వెళ్ళిన వాయువు బయటకు వచ్చింది అనుకోండి, ఏమిటి దానివల్ల ప్రయోజనం? భవతి ఉన్నాడు మంగళం కదండి. బయట వాయువు లోపలికి వెళ్తోంది, లోపల వాయువు బయటకు వస్తోంది. ఇప్పుడు బయటదే లోపలికి కూర్చుకుంటున్నారు, లోపలిది బయటకు వదులుతున్నాడు. ఇలా వదిలితే ఏమంటారు? ఉన్నారండి ఉన్నారండి, కులాసాగా ఉన్నారా సార్, బాగున్నారా సార్ అంటుంటారు. రెండు సార్ ఇంట్లోకి అంటారు. ఇప్పుడు ఉగ్రహ లోపలికి వెళ్ళింది, బయటికి రాలేదు, బయట ఉన్నది లోపలికి వెళ్ళలేదు, ఏమైంది? శవం అమంగళం అయిపోయింది. బయట దాన్ని లోపలికి, లోపల దాన్ని బయటికి పంపుతూ వాయువును అధిష్ఠించి ఉంచి సర్వలోకములను నిలబెడుతున్నవాడెవడో, సర్వలోకములను పడగొడుతున్నవాడెవడో, వాడు ఉగ్రహ, వాడే శివుడు. వాడు ఇప్పుడు అష్టమూర్తి, అసలు మన బతుకు ఎక్కడుంది? ఆయన మీదే ఉంది. ఇప్పుడు నేను పురాణం చెప్తున్నానంటే ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. ఆయన లోపలికి వెళ్ళి వాక్కుగా పైకి వస్తున్నాడు కాబట్టి వాగ్రూపమై ఎవరు ప్రవహిస్తున్నారు? శంకరుడే ప్రవహిస్తున్నాడు. లోపలికి వెళుతున్నవాడైనా బయటకు వస్తున్నవాడైనా ఇది శివ అంటే మంగళం అంటే. బతికి ఉన్నావు ఎవరి వలన? ఆయన వలన. భవతి ఉన్నావు కాబట్టి. భీమ ఆకాశ రూపుడు, అంతటా ఉంటుంది కానీ ఈ కంటి చేత దర్శనము కాదు. కానీ మనందరం ఎందులో ఉంటాం? ఆ ఆకాశంలోనే ఉంటాం. మనలో ఏముంది? ఆకాశమే ఉంది. ఆకాశం లేకపోతే రక్తం ఎలా ప్రవహిస్తోందండి? ఆకాశం లేకపోతే ఇందులోకి తిన్నది ఎలా అజీర్ణం అవుతోంది? ఇందులో మళ్ళీ లోపల చర్నింగ్ అంటారు, కవ్వం పెట్టి తిప్పినట్టు తిరుగుతూ ఉంటుంది. ఎలా తిరుగుతోంది ఇదంతా? కాబట్టి ఆకాశ రూపుడై ఉన్నాడు. ఈశాన సూర్యుడై ఉన్నాడు. అందుకే కోణార్కలో సూర్యలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, జంబుకేశ్వరంలో జలలింగం. తానే అవి ఉన్నాను అని చెప్తున్నాడు. అలాగే మహాద్వార ఈ పేరుతో మనం తినకూడనివి తినేసి అనారోగ్యాలు తెచ్చుకుంటే వచ్చినటువంటి అనారోగ్యానికి ఉపశాంతి పొందేటట్టుగా ఔషధులయందు వైద్య శక్తిని బాగా ప్రకాశింపచేసేటటువంటి వాడిగా సోముడై ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చటగాం సీతాగుండంలో చంద్రలింగం అయి ఉన్నాడు. కాదు కాదు, చంద్రమా మన సోజాత లోపల మనస్సై ఆ చంద్రుడి చేత ప్రకాశిస్తోంది. రుద్ర అగ్ని రూపంలో ఉన్నాడు. అగ్ని రూపంలో ఉండి దుఃఖాన్ని పోగొడుతున్నాడు. మీరు చూడండి, అగ్ని రూపంలో ఉంటే దుఃఖాన్ని ఎలా పోగొడతాడండి అని మీరు నన్ను అడగచ్చు. రుద్ర శబ్దం ఏడుపుని పోగొడుతుంది. ఏడుపు పోవడానికి శాశ్వతమైన పరిష్కారం ఏమిటో తెలుసా అండి? ఎందులో ఉంటే ఏడుపు ఉంటుందో అందులో ఉండకుండా ఉండడం అంతే కదండి. ఆ ఇల్లు బాగులేదు కాబట్టి ఏడుస్తుంటాడు. ఇప్పుడు ఏమంటానంటే వర్షం వస్తే కారిపోతుంది దిక్కుమాని నీళ్ళు, కొంచెం తడొచ్చింది ఆ గోడ షాక్ కొట్టేస్తుందండి. కబ్బోర్డులేమో, కబ్బోర్డులు ఉంటాయి కానీ తలుపులు లేవండి. కబ్బోర్డులన్నీ పట్టుకెళ్ళి బెడ్రూమ్ లో పెట్టారండి. అస్తమానం కబ్బోర్డుకి బెడ్రూమ్ లోకి వెళ్తారు ఏంటండి, ఏమిటో ఇల్లులా కట్టారు. ఒక్క చోట వాష్ బేసిన్ లేదండి చేతులు కడుక్కుందాం అంటే. ఇప్పుడు నీ దుఃఖాలన్నింటికి ఏమిటి హేతువు? ఆ ఇంట్లో ఉండడమే. ఇప్పుడు నీకు ఈ దుఃఖాలన్నీ పోవాలంటే ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోవడమే. అలా నీకు ఇక్కడ సుఖము దుఃఖము దేని వల్ల కలుగుతోంది? మనస్సు వల్ల. మనస్సు ఎందుకుంది? శరీరంలో ఉన్నావు కాబట్టి. ఈ శరీరం లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకుంటానకూడదు, మహాపతకం వస్తుంది. శరీరము లేకుండా శివానుగ్రహంతో చేసుకోవాలంటే వేరొక జన్మ లేకుండా చేసుకోవాలి.
వేరొక జన్మ లేకుండా ఎవడు చెయ్యగలడు? జన్మకు హేతువైన కాముణ్ణి కాల్చిన వాడు చెయ్యగలడు. కాబట్టి ఇప్పుడు దుఃఖమున కోహలవాలమైన ఈ శరీరమును జ్ఞానాగ్ని చేత తీసేస్తాడు. ఈ జ్ఞానాగ్ని ఎక్కడుంది? అరుణాచలంలో ఉంది. కాబట్టి అగ్నిలింగం ఎక్కడుండాలి? అరుణాచలంలో ఉండాలి. బాహ్యమునందు దుఃఖం ఎందుకు ఉంది? అగ్ని లేకపోతే దుఃఖం. నిజంగా 4 రోజులు కానీ సూర్యుడు ప్రకాశించలేదు అనుకోండి, అల్పపీడనం ఏర్పడిపోయింది అనుకోండి, ఎన్ని బాధలో. ఇంట్లో ఉన్న పెద్ద ఆయన కర్మ ఖాళీ, ఆ సమయంలో గుమ్మడికాయకి నాటెట్టాడంటే నీ చెయ్యి అంటారు. ఏమిటో నాటెట్టిన దగ్గర నుంచి మహానుభావ గుమ్మడి ఒడియాలు ఎట్టాం, సూర్యుడు రావట్లేదు, ఒడియాలన్నీ పాడైపోతున్నాయి. ఒడియాలు పాడైపోయినటువంటి ఏడుపు వల్ల వచ్చేటటువంటి బాధ కన్నా నీ చేత్తో నాటెట్టారన్నప్పుడల్లా వచ్చిన పాపం పెద్దది. ఎందుకంత మూట కట్టుకుంటావు దిక్కుమాలిన ఒడియాలకి? రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు, ఎల్డర్ ద పంకిన్ కటర్ అంటుండేవారు. ఇంట్లో పెద్దరికం దేనికి అంటే, ఆయనకి వయసు అయిపోయి ఉంటుంది, ఆయన ఒక్క నామం చెప్పడు, ఓ గుళ్ళోకి వెళ్ళడు, ఓ పూజ ఉండదు, ఓ పునస్కారం ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకుంటాడు ఆయన అంటే, ఎప్పుడైనా ఒడియాలు ఎడితే గుమ్మడికాయకి నాటెట్టడానికి పనికొస్తాడు ఆయన. ఎందుకంటే ఇంట్లో పెద్దమ్మగా ఆయన ఎవరున్నాడో ఆయన్ని పిలిచి నాటెట్టమంటాడు. అందులో ఒక గుమ్మడికాయ తీసుకొచ్చి పెద్ద ఆయన కదా చేతులు అడుగుతున్నా, ఇప్పుడు దాన్ని మీరేం గట్టిగా పెట్టేసేయకండి, ఏ కాలో తగ్గోసుకుంటారు, తిరగలేము హాస్పిటల్, అలా అనండి చాలు. అంటే ఇంట్లోటి గుమ్మడికాయ నాటెట్టడానికి తన పెద్దరికానికి మురిసిపోతాడు. కాబట్టి ఎందుకున్నాడు ఆయన ఇంట్లో? గుమ్మడికాయకి నాటెట్టడానికి బతికున్నాడు అన్నాడు రామకృష్ణ పరమహంస మహానుభావుడు. ఎంత గొప్పగా చెప్పారో చూడండి, ఇవి పెద్దరికాలు. ఆరాధన చేత ఉపాసన చేత తెచ్చుకున్న పెద్దరికం కాదు, ఆ పెద్దరికం వయస్సు కల గౌరవం ఇచ్చేస్తే చాలు. ఓ గుమ్మడికాయకి నాటెట్టిచ్చేస్తే వాడి జన్మధన్యం అయిపోయింది అనుకుంటాడు వాడు. కాబట్టి ఆ పెద్దరికం కాదుట, జ్ఞానాగ్ని చేత పెద్దరికం. అందుకే మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి, జ్ఞానమును పొందిన మహాపురుషులందరూ కౌమారమును దాటకుండా ఉంటారు. అసలు సనక సనందనాదుల్ని మీరు చూడండి, అంతటి జ్ఞానులు వాళ్ళు ఎప్పుడు బాలులలా తిరుగుతూ ఉంటారు, తప్ప వాళ్ళు వృద్ధులైపోయి ఉండరు. అసలు లోకమంతా నమస్కరించవలసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కాలాన్ని దాటారు కాబట్టి ఎవరన్నా చెప్తారు, గురువు యువకుడు, శిష్యులు వృద్ధులు. కనుక అటువంటి వాడు మహానుభావుడు అగ్నిస్వరూపుడై ఉన్నాడు. 8వ వాడు యజమానుడు. ఈ యజమానుడు పశుపతి లింగంగా ఖాట్మండులో ఉన్నాడు. ఇది ఒక చిత్రమైన ప్రతిపాదన అండి. మీకు మిగిలినవి బాగానే ఉన్నాయి, ఏదో పృథివీ రూపం, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశ సూర్య చంద్ర, 7 వరకు బాగుంది. యజమానుడు కూడా లింగమేట. యజమానుడు అంటే నేను. ఇవన్నీ ఏం చెప్తున్నాను, సూర్యుణ్ణి నేను శివుడిగా చూస్తున్నాను, శివుడు నన్ను ఎప్పుడూ చూస్తున్నాడన్న భావన. నందీశ్వరుడు ఎప్పుడూ చూడడానికి ఎలా చూస్తాడు, సూర్యుడిగా చూస్తున్నాడు, చంద్రుడిగా చూస్తున్నాడు, పృథివీగా చూస్తున్నాడు, ఆ తర్వాత నీతిగా చూస్తున్నాడు, ఆకాశంగా చూస్తున్నాడు, అగ్నిగా చూస్తున్నాడు, ఇన్నిగా చూస్తున్నాడు. ఇన్నిగా చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నాడు? నన్ను చూస్తున్నాడు. ఈ నువ్వెవరు? నువ్వు శివుడివే. ఇది నందికి శివుడికి అభేదం. కాబట్టి యజమాని ఎవరు? యజమాని కూడా శివుడే. కాబట్టి యజమాని లింగం ఎక్కడుంటుంది? ఖాట్మండులో పశుపతినాథ్. ఎప్పుడు పశుపతినాథ్? ఇది మీరు వేసుకోవలసిన ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకోవడానికి శివలింగం దగ్గరికి వెళ్లే ముందు నందీశ్వరుడి దగ్గర ఆగు. ఈ ప్రశ్న ఏమిటి నువ్వు వేసుకోవలసింది? నేనెవరని ప్రశ్న వేసుకో. శివాలయానికి వెళ్ళినప్పుడల్లా ఒక్కసారి నేనెవరు. ఇది శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఎంత గంభీరంగా చెప్పారో తెలుసా అండి. మహానుభావా, నాకేమైనా స్మృతులు వచ్చా? మనుస్మృతి లాంటివి అవి రావు. ఎవరికి? శంకరాచార్యుల వారికి. శంకరాచార్యుల వారికి రాంది శాస్త్రే, పోనీ నాకేమైనా శాస్త్రం వచ్చా? అది రాదు. వైద్యం వచ్చా? అది రాదు. శకున కవిత గాన పండితో, నాకేమైనా శకున శాస్త్రం తెలుసా? అది తెలియదు. గాన పాటలు పాడడం వచ్చా? రాదు. కవిత కవిత్వం చెప్పడం రాదు. మరి ఇటువంటి వాణ్ణి కమర్థం దాస్యేహం, కమర్థం రాజ్యాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే. నా అలాంటి వాణ్ణి రాజులు ఎందుకు మెచ్చుకుంటారు? నాకు ఏదైనా ఇలాంటి దాంట్లో గుణం ఉంటే పెద్దవాళ్ళు పిలిచి అబ్బో ఈయనకి పాటలు వచ్చండి, ఈయనకి సంగీతం వచ్చండి, ఈయనకి వేదం వచ్చండి, ఈయనకి ఇంకోటి వచ్చండి, ఈయనకి శకున శాస్త్రం వచ్చండి అంటారు. నాకేం రాదు శంకర, నాకేం రాదు అని అన్నప్పుడు నేను ఎటువంటి వాణ్ణి? ఏమీ రాని వాడు పశువు. ఏంటండి వాడికి ఏమీ రాదు, పశు సమానుడు అంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరు? నేను పశువుని. నేను పశువునైతే ఎవరికి చెందుతాను?
పశుపతివి నువ్వు. ఇప్పుడు నేను పశువుని, నువ్వు పశుపతివి, కాబట్టి నన్ను ఎలుకో అన్నారే. ఇప్పుడు నాకు మిగిలిన వాళ్ళకి సంబంధం ఏంటి? నువ్వు ఎలుకోవాలన్నా, నేను పశువు కాబట్టి. ఏలుకో అంటే అర్థం ఏంటో తెలుసా అండి? శివుడికి మళ్ళీ తెచ్చి కట్టడం రాదు. అందుకే కాముణ్ణి కాలుస్తాడు, కాలుణ్ణి తంతాడు. మామూలు గొల్లవారు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న ఆవుల దగ్గరికి వచ్చి మెడలో ఉన్న పాశం విప్పేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, పశుపతి అన్న నామము నందు మూడు ఉంటాయి, పశువు, పాశము, పశుపతి. పశువు జంతువు, పాశము మెడకి కట్టబడినది, ఒక గొంజకి కట్టబడినది. పశుపతి దాన్ని విప్పేవాడు, ఆయన వచ్చి మెడలో విప్పేస్తాడు, తనతో పాటు తీసుకుపోతాడు, సాయంకాలం తీసుకొస్తాడు, మళ్ళీ కట్టుకోయి దగ్గరికి తీసుకెళ్లి దాని మెడలో కట్టేస్తాడు. శివుడికి కట్టడం రాదుట, విప్పడం వచ్చుట. ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? పశుమాం సర్వజ్ఞ, నీకన్నీ తెలుసు, నాకేం తెలియదు. ఈ వినయంతో వెళ్ళి, ఈ భక్తితో వెళ్ళి వృషభం దగ్గర నిలబడి నందీశ్వర దర్శనం చేసి నేనెవరిదో నాకు తెలియచేయి శంకరా అని మీరు అడిగితే, ఒక పశువుని తీసుకొచ్చి నందిగా మార్చినట్టు, అనగా పాశము విడిపోయినటువంటి పశువు ఇప్పుడు ఏం చేస్తోంది? ఈ వృషభానికి తాడు కట్టి గుంజ పెట్టి కట్టి చూపిస్తున్నారా మీరు? లేదు, అది అలా ఉంటుంది. కానీ ఇప్పుడు అది కదులుతోందా? కదలదు. అది ఎప్పుడు శివుణ్ణి చూస్తుంది. ఎందుకు దానికి కదలిక ఆగిపోయింది? ఎందుకు శివుణ్ణి చూస్తోంది? అది ఏ దేన్ని చూడాలో దాన్ని చూడడం దానికి అర్థమైంది, అది ఎవరో దానికి తెలిసిపోయింది. అందుకని ఇప్పుడు జీవుడికి పశువు సంకేతం, బ్రహ్మమునకు ఈశ్వరుని సంకేతం. ఈ జీవుడు బ్రహ్మమైనాడు, బ్రహ్మమే జీవుడిగా ఉన్నాడు, కాబట్టి భేదం లేదు. కాబట్టి శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళకూడదు. ఆయన ఎప్పుడు శివుణ్ణి చూసి ఆనందం పొందుతాడు. కాబట్టి నంది ఇక్కడే ఈ లోపల ఉన్నటువంటి స్ఫురత్ తెలుసుకుంటోందే ఒక వస్తువు, అది నేను. చాలా తేలిక భాషలో చెప్పాలంటే అది చూడదు, చూసినట్టు మీకు కనబడుతున్న వస్తువు చూడలేదన్నది, చూడగలిగినది ఆ స్ఫురత్. అనగా మీరు చెప్పింది ఒకటి అయోమయంగా ఉందండి అనుకోకండి. మీరు సాధారణంగా ఏదైనా చూశారనుకోండి ఏమంటారు? ఏమంటే చూశారా? చూశాను. ఏం ఎలా చూశారు? చూస్తున్నానే, చూస్తున్నానా, కళ్ళతో కళ్ళదోరేట్టు చూస్తున్నానా అంటారు. ఇప్పుడు మీరు దేంతో చూస్తున్నారు, దేంతో చూస్తున్నానన్నప్పుడల్లా నేను చూస్తున్నానన్నది కన్ను చేత చూస్తున్నారు. ఈ కన్ను చూడలేకపోతోందని ఒకటి చూసింది ఎవరు? నేను చాలా కాలం కళ్ళజోడు లేకుండానే తిరిగాను. ఒకనొక సమయంలో ఏమైనా చదువుతున్నా రాస్తున్నా నాకేదో అలికేసినట్టుండి నాకు సరిగ్గా కనపడనట్టుగా అనిపించింది. ప్రథమో దైవ్యోభిషక్, ఆ శివుడే వైద్యుడిగా ఉంటాడు. ఇందులో ఉన్న ఏ ఇంద్రియము యొక్క శక్తి ఎంత తగ్గడం వల్ల చూడలేకపోతుందో వాడు పసిగడతాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దీని ముందో అద్దం పెట్టో పెట్టాడు. ఎటువంటి అద్దం పెట్టాలో అటువంటి అద్దం పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ కనబడుతోంది. అలా నీ కన్ను చూడలేకపోతోంది, చదవలేకపోతోంది అని చూస్తున్నది ఎవరు? ఇప్పుడు నాకు చెప్పండి, మీ కన్ను చూసినప్పుడు చూసింది అన్నారండి, మీ ఆవిడ ప్రేమగా తలంటి పోసింది ఓ రోజున పండగ నాడు, కళ్ళ నిండా కుక్కుడికే పులిసే. కాబట్టి ఇప్పుడు బయటికి వచ్చారు, వచ్చి కూర్చున్నారు. ఏమంటే ఎంత మంచి సీరియల్ వస్తుందో, మీకు ఇష్టమైన పాత వస్తుంది చూడండి అండి. ఏమి చూడ, నా ప్రారంభం రెండు కళ్ళ నిండా చింతకాయ పులుసు, చూడలేకపోతున్నాను కళ్ళు విప్పి అన్నాడు. కళ్ళు విప్పి నేను చూడలేకపోతున్నాను, కళ్ళు బాధపడుతున్నాయన్న విషయాన్ని చూస్తున్నది ఎవరు? ఏది బాధకి అతీతముగా ఉండి చూస్తుందో అది బాధని తెలుసుకుంటుంది కదండి. దానికి బాధ ఉంటే అదేం తెలుసుకుంటుంది? ఇక్కడ నిప్పెడుతోందని తెలుసుకోవాలంటే దాని అది ఎప్పుడు నిప్పి పొందనిది ఏది ఉందో అది సాక్షిగా నిప్పెడుతున్న దాన్ని చూస్తుంది. ఇది పెరుగుతోంది అని తెలుసుకోవాలంటే పెరగడం తరగడం తెలియనిది పెరుగుతున్న దాన్ని తెలుసుకుంటుంది. ఆ ఈ జుట్టు తెల్లబడిపోతోందని తెలుసుకోవాలంటే తెలుపు నలుపులకు అతీతమైంది మారుతున్న రంగుని తెలుసుకుంటుంది. అది సాక్షి, అది స్ఫురత్, అది తెలుసుకుంటోంది. ఆ తెలుసుకుంటున్నది స్కానింగులకు, కెమెరాలకు, టీవీ సెట్లకు, డాక్టర్లకు కూడా అందదు. ఆ తెలుసుకుంటున్నదేదో అది ఆత్మ, అది ఇక్కడున్నది, అది నీవయ్యున్నావు తత్వత్వం అసి. ఇప్పటి వరకు ఇది నేను అది వేరన్నది అదే నీవయ్యున్నావు. ఈ జ్ఞానము కలిగింది, కలగగానే పశువునకు పశుపతికి అభేదం, తాడు తెగిపోయింది.
పాశం ఇప్పించాడంటే ఆయన ఇప్పేగానే ఏమైపోయింది, పశువు పశుపతి ఏకమైపోయారు. ఈ సత్యము ఎరుకలోకి రావాలి గురుబోధ వల్ల. ఈ సత్యము చెప్పిన వాడెవరో బాగా నాటుకుంది అంతే, అయిపోయిందంటే వాడి జీవితం జ్ఞానం జ్ఞానా దేవత కైవల్యం, ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందిషం. ఇదెంత చిత్రంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు, ఒక పెద్ద పులిని సింహం తరిమింది, నిండు గర్భిణి, అది పరిగెత్తి 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 ఒక ఏటిలో దాటబోయి ఆ ఏటిలో పడి మరణించింది. బలవంతముగా ప్రసవమైపోవడంలో పుట్టిన పిల్లల్లో కొన్ని చచ్చిపోయి ఒక్క పిల్ల కొట్టుకెళ్లి 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 దూరంగా అరణ్యంలో ఓ నీటి ఒడ్డును చేరింది. అక్కడ మేకల మంద తిరుగుతోంది, ఇంత చిన్ని పులి పిల్ల. ఆ మేకల మందలు రోజు ఫోటోల్లో పడుతుంటుంది కదా, కోటికి పాలిచ్చినావు ఇలాగా, వాటికి ఏదో దయగలిగింది, పాలిచ్చాయి, ఇది పెరిగి పెద్దదైంది. దానికి తెలియదు నేను పులినని. అది మేకలన్నీ గడ్డి తింటున్నాయి, పులి కూడా గడ్డి తింటోంది. ఇప్పుడు ఈ మేకల మధ్యలో పులి వాటితో పాటే తిరుగుతుంటుంది, అవి వెళ్ళిపోతుంటాయి వెళ్ళిపోతుంటుంది, అవి పరిగెడతాయి ఇది పరిగెడుతుంది. ఒకనొకనాడు ఒక పెద్ద పులి కొండ శిఖరం మీద కూర్చుని చూసింది, ఇదేమిట్రా మన జాతి పులి మేకలతో తిరుగుతోంది అంటే అది మేక కాదు పులి అని దగ్గరకు వెళ్ళింది. మేకలన్నీ పరిగెడుతున్నాయి, పులి పరిగెడుతోంది, ఎందుకని దానికి మేకలని దాని ఆలోచన పరిగెడుతోంది, చంపేస్తుంది పులిని మేకలు పరిగెడుతున్నాయి, దానికి అదే భావన పరిగెడుతోంది. ఈ పులి వచ్చి 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 మేకలను వదిలేసి దీన్ని కట్టుకుంది, అమ్మో నన్ను చంపేక నన్ను చంపేక, నీ మొహం ఇస్తా నిన్ను చంపడం కాదు నువ్వు పులి అంది, కాదండి నీ మేకని అంది, నువ్వు మేకమేమిటే నువ్వు పులివి, నీకు నాకు భేదం లేదు అంది మేక పులి. అయ్యా అలా అనకండి, మీరు ఎలాగో చంపేస్తారు మళ్ళీ పరాజ్ గారు కూడా ఏంటండి నాతో అంది, సరే రా నీకు చూపిస్తానని ఒక నీటి ఒడ్డుకు తీసుకెళ్ళింది. చూడు నీళ్ళల్లో నీడా ఎలా ఉన్నావు, ఆ నిజమేనండో, మీకున్న సార్లే నాకు ఉన్నాయి, మీకున్న కారులే నాకు ఉన్నాయి, మీకున్న మీసాలే నాకు ఉన్నాయి, మీకున్న పంజాలే నాకు ఉన్నాయి, ఏది నేను అరుస్తాను అలా అరు అరిచింది. చూడు ఇప్పుడు నేను పరిగెత్తుకెళ్ళి మేకను పట్టుకుంటాను, అలా పట్టుకో కూడా అంతే, ఇప్పటి వరకు మేకల్లో మేక, నేను పులిని అని తెలియగానే ఇంకా మేక ఉందా, పులి పులి అయిపోయింది. ఇప్పటి వరకు నువ్వు జీవుడు జీవుడు అనుకున్నావు, నీకు సత్యం తెలిసింది, పాశం పోయింది, నువ్వు పశుపతి అయిపోయావు, నువ్వే ఈశ్వరుడు అయిపోయావు. ఇదే తత్వమసి, ఇదే మహావాక్యం. ఈ మహావాక్యమును ఆవిష్కరించి నిన్ను శివుడని చేస్తున్నాడు ఆయన. ఇక్కడే ఇప్పుడే నువ్వు శివుడిగా నిలబడిపోతున్నావు ఆ జ్ఞానము చేత. అలాంటి దర్శనాన్ని మీకు అనుగ్రహించడానికే ఈ జ్ఞానమును ప్రచోదనం చేసేవాడు నందీశ్వరుడు. దీన్ని అనుగ్రహంగా మీరు తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి అంటే మహానుభావుడు ఈ నందీశ్వరుడే. చిత్రం ఏమిటో తెలుసా అండి, భక్తితో జ్ఞానమునకు వెళ్ళాలి. అందుకే నందీశ్వరుడు ఆశ్చర్యం ఏమిటంటే మన ఆంధ్రదేశానికి వచ్చి నంది మండలము అని ఒక ప్రాంతం, అక్కడ నవనందులుగా తపస్సు చేశాడు. అవే నాగ నంది, నాగనంది, శివనంది, కృష్ణనంది, మహానంది, గరుడనంది, గణేశనంది, సోమనంది, భానునంది, 9 నందులుగా నవనందులుగా నంది మండలంలో తపస్సు చేశాడు. అందుకే ప్రతి నంది తపస్సు చేసిన చోట ఓ శివలింగం ఉంటుంది. ఆయనకి నంది విద్య అని పేరు. అయ్యవారి అనుగ్రహం ఎంత పొందాడో అయ్యవారి రూపమైన అమ్మవారి అనుగ్రహం కూడా అంతే పొందాడు. రేపు మహాశివరాత్రి నాడు మీకు ఇచ్చే మూర్తిని చూద్దరు కానీ ఆశ్చర్యపోతారు. ఆ పంచసామ్యములు ఏమిటో రేపు చెప్తాను, చూద్దరు కానీ అసలు ఆ మూర్తిని కొంతసేపు మీరు అలా చూడాలి. అటువంటి మూర్తిని మీకు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు నంది విద్య, అయ్యవారి అనుగ్రహం పొందినవాడు అమ్మవారి అనుగ్రహం పొందేసినట్టే. అమ్మవారు తన యొక్క విద్యా రహస్యాన్నంతటినీ నందికి చెప్పింది, నంది లోకమునకు చెప్పాడు. అమ్మవారి శ్రీ విద్య నందీశ్వరుడి ద్వారా వచ్చింది. అందుకే నంది విద్య అన్నట్టే ఈశ్వరీ అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఆయనకు ఒక మాట. నందీశ్వరుడి యొక్క ప్రజ్ఞ ఎంత గొప్పదో తెలుసా అండి, ఇప్పటికీ కూడా మనకి చరణంది అని ఉంటుంది. స్థిరనంది అంటే కదలదు, చరణంది అంటే కదులుతుంది. శివాలయాల్లో పూర్వం 2 నందులు పెట్టేవారు, ఒకటి స్థిరనంది ఒకటి చరణంది. చరణంది ఎందుకో తెలుసా అండి, పూర్వం అంత తొందరగా వెళ్ళడానికి వైద్యులు దొరికేవారు కాదు. ప్రథమో దైవ్యోభిషక్ శివుడే మొదటి వైద్యుడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా గర్భం ప్రసవం అవక కొట్టుకుంటూ బిడ్డ అడ్డం తిరిగితే, వాళ్ళని తీసుకెళ్లడం కుదరకపోతే తల్లి బిడ్డ బతకాలంటే వైద్యుడి యొక్క దృష్టి పడాలి. అంతరాలయంలోంచి అది కుదరదు కనుక చరణందికి శివుడికి అభేదం కనుక నంది తిరిగితే శివుడు తిరిగినట్టు. కాబట్టి గబగబా శివాలయానికి వచ్చి ముఖమంటపం తలుపులు తీయించి చరణందిని ఎటువైపు ఆవిడ ఇబ్బంది పడుతోందో అటువైపు చరణందిని తిప్పేవారు.
శరణందిని తిప్పేటప్పటికే ఆ ప్రసవానికి బాధపడుతున్న ఆవిడ ఏ దిక్కునుందో అటు వేపుకు తిప్పగానే ఆవిడికి చాలా సులువుగా ప్రసవం అయిపోయేది. అందుకే చరణంది ఉండేది పూర్వం శివాలయాల్లో. చిన్న నంది ఒకటి ఉంటుంది, అది కదులుతుంది, దాన్ని చరణంది అంటారు. అంతటి మహానుభావుడు ఈ లోకాన్ని రక్షించాడు. మీకు నేను ఇక్కడ ఒక్క మాట చెప్తాను, మీరు శ్రద్ధాళువులై ఆలకించండి. దీన్ని విడదీసేస్తే దాని ప్రయోజనం రాదు మీకు. ఒకనకొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి విచార శర్మ అనే అనబడేటటువంటి కొడుకు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఎంత సుస్వరంగా చదివేవాడంటే వేదాన్ని ఎప్పుడూ స్వరం తప్పి చదివేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఒక ఆవుల్ని కాసి ఆయన ఆవుల్ని కొడుతూ తీసుకొస్తున్నాడు. ఆ పిల్లవాడికి మనస్సు బాధపడి, నేనే ఈ ఆవుల్ని కాస్తాను, రేపటి నుంచి నువ్వు ఆవుల్ని కొట్టద్దు, తీసుకెళ్ళద్దు అన్నాడు. ఒక బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు, ఆవుల్ని కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఆ ఆవులు ఈ పిల్లవాడు వేదమంత్రాలు చదువుకుంటూ వాటిని స్పృశించి జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకి కొన్ని కొన్ని శక్తులు. మొన్న స్వామి చెప్పారే, సున్నాల పన్నం చెప్తే శత్రువుల యొక్క బాధ ఉండదని. ఆ ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలు చదువుతూ కాపాడేవాడు. ఆ ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటుకొచ్చి అతని పక్కన మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తుండేవి. రోజు ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలు ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు చూసి, ఎలాగో పాలు విడిచిపెడుతున్నాయి కదా, ఉత్తినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నిటినీ విడిచిపెట్టి శంకరుడే వీటిని కాపాడతాడు, రుద్రం చదవడం కన్నా గొప్పది ఎక్కడుంది. అందుకేనండి లోకమునందు సన్యసించిన వాళ్ళు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది, అది చదివితే పాపములు పటాపంచలైపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ రోజు ఇసుకతో శివాలయం కట్టేవాడు. కట్టి ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలని తీసి ఆ రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తుండేవాడు. ఒక రోజున అట్నుంచి ఓ వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో, ఈ పిల్లవాడు పాలన్నీ తీసుకెళ్లి ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఎన్ని పాలు ఇచ్చినో ఆవులని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తానని కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగాలు ఎక్కువ కదా, వచ్చినప్పుడు ఒక కర్ర గొడ్డలి కూడా తెచ్చుకుని పైకి ఎక్కాడు. కాసేపు అయింది, కొడుకు ఆవులు తీసుకొచ్చాడు, విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఆవులు మేస్తున్నాయి. ఈయన సైకత లింగాన్ని తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు. శివాలయ నిర్మాణం చేసి చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో అభిషేకం చేసుకుంటున్నాడు రుద్రంతో. మనస్సు లయమైపోయింది. నోటికొచ్చినదేమో ఆ రుద్రం చదువుతూ పరవశించిపోతూ సైకత లింగానికి అభిషేకం చేస్తున్నాడు. అన్నన్నా, అతను చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలేసి పిల్లాన్ని భుజాల మీద కొట్టాడు. ఆయనకి బాహ్య స్మృతి లేదు, అభిషేకం చేస్తున్నాడు. చేస్తుండగా కోపం వచ్చిన తండ్రి తన కాలితో సైకత లింగాన్ని తన్నాడు. అది చిన్నాభిన్నమైపోయింది. ఎప్పుడైతే శివలింగం చిన్నాభిన్నమైందో పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. ఆ తండ్రి వచ్చినప్పుడు గొడ్డలు అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రి ఇంకోట చూడలేదు. ఏ పాదము శివలింగాన్ని తందిందో ఆ పాదము ఉండడానికి వీల్లేదని గొడ్డలు తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్టు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయి కింద పడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. చూశాడు కొడుకు, శివలింగాన్ని తన్నినందుకు నువ్వు ఈ ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆ చిన్నాభిన్నమైన సైకత లింగములోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించాడు. ఆవిర్భవించి, నాయన ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు, అపచారము జరిగిందని తండ్రిని కూడా చూడకుండా కాళ్ళు నరికేశావు, మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు ఒక వరం ఇస్తున్నాను, ఇవాల్టి నుంచి నీవు మా కుటుంబములో ఐదవ వాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, ఐదో స్థానం చండీశ్వరుడిదే, నిన్ను చండీశ్వరుడని పిలుస్తారు. ఇక నుంచి సాధారణంగా లోకంలో భోజనం వివాహం అయిపోతే ఒక లక్షణం ఉంటుంది, భర్త గారు ఏదైనా పదార్థాన్ని కొంత తిని కొద్దిగా విడిచిపెడితే దాన్ని ఏమంటారంటే పత్నీ భాగము అని పిలుస్తారు. భార్యకి దాన్ని తినే అధికారం ఉంటుంది.
ఎవరు పడితే వాళ్ళు తినకూడదలాగా భార్యకు ఒక్కదానికే అధికారం ఉంటుంది అది పత్ని భాగం కానీ శంకరుడు ఎంత అనుగ్రహించేశాడో తెలుసాండి పార్వతి నేను ఇవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నువ్వు నాకు భోజనం పెడతావు కదా అంతఃపురంలో నేను తిని విడిచిపెట్టిన పదార్థాన్ని చండీశ్వరుడు తింటూ ఉంటాడు వేరొకరు తినరాదన్నాడు గణపతి సుబ్రహ్మణ్యుడు తినడానికి వీలేదు చండీశ్వరుడు తినాలి ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు ఆయన ధ్యానమునందు ఉంటాడు కాబట్టి ఇదే శంకరాచార్యుల వారు సౌందర్యహారంలో చెప్పారు శంకరుడు భోజనం చేసి విడిచిపెట్టిన విస్తరి కనపడింది గణపతికి సుబ్రహ్మణ్యుడికి లోపలికి వస్తుంటే వాళ్ళు ఆకలి మీద ఉన్నారు యుద్ధం చేసి వచ్చి మా నాన్నగారి విస్తట్లో లడ్లే కదా ఒకటి తిందామని వెళ్ళలేదుట ఎందుకని ఇది శివుడికి నివేదన చేయబడింది చండీశ్వరుడికి చెందాలి ఆయన భక్త శేషం కాబట్టి నేను తినకూడదని వదిలేశాట అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకమునందు సదాచారం ఏమిటో తెలుసాండి చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు నందీశ్వరుడిలాగే ఆయన కూడా ఆయన ఇలా కళ్ళు మూసుకుని ఉంటాడు ఎప్పుడు శివధ్యాన తత్పరుడై ఉంటాడు ఆయన్ని పిలిస్తే కోపం వస్తుంది ఆయనకి అందుకని ధనిశ్చండు అని పేరు చాలా మంది తెలిసి తెలియక ఎంత పిచ్చి పనులు చేస్తారంటే శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకెళ్లకూడదండి అని గోడల మీద పెట్టిపోతుంటారు మహాదోషం ప్రసాద తిరస్కారం అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు శాస్త్రం ఏం చెప్పిందంటే ఆయన ధనిశ్చండు వెళ్ళి అనాలంతే చిటిక మాత్రమే వెయ్యాలి అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు చిటిక వేస్తే ధ్యానమనందున్నవాడు కళ్ళు విప్పి కోపంగా ఇలా చూస్తాట మీకు శివాలయంలో ఏదో ఒక పత్రమో పుష్పమో కొబ్బరి చెక్కో అరటిపండో ఏదో ఇస్తారు మీకు దాన్ని వెంటనే మీరేమనక్కర్లేదు ఇలా అనాలి ఇలా అని ఇలా అనాలి అంటే ఆయన చూస్తాట ఆ ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే తీసుకెళ్ళు అంటే ఆయనకి చూపించిన తర్వాత పూర్ణాధికారం మీరు తీసుకెళ్ళచ్చు ఎందుకంటే లోపల శివుడికో ముక్కు ఉండిపోయింది మీరు ఇచ్చిన దాంట్లో కొంత ఉండిపోయింది అది తిన్న దాంట్లో శేషం చండీశ్వరుడికి వెళ్తుంది మీకు ఇచ్చినది ప్రసాద రూపము మీరు గుడి ఎందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు ప్రసాదం అనుగ్రహం అందుకే ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి బ్రతకదలో పడవ ములిగిపోయింది ఆయన శాడిస్తే పడవలు ముంచేయడానికి ఈశ్వరానుగ్రహం వద్దన్న వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ తెలుసుకుని ప్రసాదం తింటే పడవ పైకి లేచిందంటే ఏమిటి ఈశ్వరానుగ్రహాన్ని కోరుకోవాలి నువ్వు ఎలా వదిలేస్తావు కొబ్బరి చెక్క వదలకూడదు నంది మీద పెట్టడం కాదు చండీశ్వర స్థానమునందు విడిచిపెట్టాలి కొంతమంది నేను చూస్తూ ఉంటాను అక్కడికి వెళ్ళి చాలా నిర్లక్ష్యంగా నిలబడి అసలు మెట్లెక్కరు అటువైపు నుంచి తిరిగి వచ్చేసి అంటారు నేను ఒకసారి అడిగాను ఎందుకండి అలా కొడుతున్నారు అని అడిగాను ఆయనకి చెవుడండి అన్నారు ఓహో మీరు ప్రాజ్ఞులు మీకు లేదు అవకరం ఎప్పుడో వచ్చి ఇలా కొట్టడానికి శంకరుణ్ణి నమ్ముకుని అంత పక్కన కూర్చున్న వాడికి చెవుడు వచ్చింది మీకు చెప్పు ఉంటారు ఎప్పుడు ఆయన పాప అందుకని మీరు తప్పట్లు కొడితే తప్ప ప్రారంభం ఆయనకి కళ్ళు విప్పడం మీరు తప్పట్లు కొట్టోసారి ఇలా చూసి వెళ్ళిపోతే అబ్బాయి అంత దుష్టవంతుండరా ఇవాళ నీ మొహం చూసి అన్న ఆయన పొంగిపోతుంటాడు నీకో బొట్టెట్టుకో ఓ విభూతెట్టుకో కానీ నీ మొహం చూసి అని పొంగిపోవాలి ఇది నీ ప్రవర్తన దీనికి చండీశ్వరుడు నీకు ప్రసాదం ఇచ్చేయాలి నీకు శివుడు ప్రసాదం ఇచ్చేయాలి ఇదికి ఇచ్చేయాలి ప్రవర్తన తెలుసుకో శైవాగమం తెలుసుకో ఎలా నడుబడి ఉండాలో తెలుసుకో చిటిక మాత్రమే వెయ్యాలి చండీశ్వర స్థానం అనందు తప్పట్లు కొట్టడం ఆయనకి చూడండం నీకు తెలియకపోతే పేడాపోయేది ఈ మాటలు కూడా ఎందుకు కాబట్టి అంతటి పరమ పావనమైన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు శివ కుటుంబానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి కడుపున పుట్టిన వాళ్ళకన్నా ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి పై వాళ్ళు పెద్ద స్థానంలో ఉంటారు అందుకే మీరు చూడండి ద్రవిడ దేశమునందు పెద్ద పెద్ద శివాలయాల్లో ఊరిరిగింపు తీస్తే నందీశ్వరుడు వెళ్ళడు నందిని తీసుకెళ్ళరు చరమూర్తుల యందు ఉత్సవమూర్తుల్లో ఎవరుంటారంటే చండీశ్వరుడు ఉంటాడు పార్వతీ పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యుడు చండీశ్వరుడు ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకెళ్తారు చండీశ్వరుడికి ఐదో స్థానం ఇచ్చారే అంతటి మహానుభావుడు శివుడు అంతటి మహానుభావుడా చండీశ్వరుడు అంతటి మహానుభావుడా నందీశ్వరుడు ఒక్కసారి మనం శివాలయంలో ఇలా గడప దాటి లోపల అడుగు పెడితే అటువంటి మూర్తుల్ని దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాం మన భాగ్యమే భాగ్యం అందుకే శివాలయం విష్ణు ఆలయం ఈ రెండు లేని ఊరు పూర్వం ఉండేది కాదు ఈ రెండు ఉండి తీరాలి
అంతటి సౌభాగ్యవంతమైన దేశం మన దేశం. కాబట్టి వాళ్ళ రోజున మనం చక్కగా విషయాల్ని తెలుసుకోగలిగాం. రేపటి రోజున మీకు ఆ శివలింగ ఆవిర్భావము, శివలింగం అనగానేమి, లింగారాధన అనగానేమి, ఈ విషయాలని గురించి ప్రస్తావన చేస్తాను.